సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్ సిటీని. వ్యాపార రంగంలోను సినీ రంగంలో నిర్మాతగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన ఎవరో కాదు, పివిపి గారు. సార్, నేను చాలా మంది విఐపిసిల్లకు కూడా వెళ్ళాను సార్. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అందంగా ఉంటుంది, కానీ మీ ఇంటికి హైలైటే వ్యాపారము సినిమాలకు పరిమితమైన పివిపి గారు ఒక్కసారిగా 2019 రాజకీయ రంగేట్రం చేశారు. ఒక అడుగు దూరంలో విజయం ఉంది అనగా ఆగిపోయింది మీ అడుగాటికి. మరి ఆ ఓటమి మిమ్మల్ని కలిచి వేసి మీరు రాజకీయాలకు దూరం అయ్యారా? నిజంగా రాజకీయాలు అంటే విరక్తి చెంది దూరం అయ్యారు సార్? నెవర్ జడ్జ్ ఎ పర్సన్ బై ద సక్సెసెస్ హిస్ హ్యాడ్. ఒక ట్వీట్ చేశారు మీరు, ఈ గవర్నమెంట్ అదృష్టవశాత్తు ఒకసారి వచ్చింది, ఇదే లాస్ట్, ఈ గవర్నమెంట్ ఇక లేదు. 2019 గవర్నమెంట్ ఫామ్ అయిన 3 నెలలకి నాకు క్లారిటీ వచ్చింది. ఈ రకమైన గవర్నమెంట్ నాకు ఐ కుడ్ సీ క్లియర్లీ ఎ సెన్స్ ఆఫ్ అథారిటేరియనిజం. ఎంత ఎత్తిగెత్తితే అంత ఒణిగి ఉండాలని మనం అక్కడ తేడా వచ్చింది. దాదాపు 2-3 సంవత్సరాలు మీకు అప్పుడు మీపై పోటీ చేసి గెలిచిన కేశినేని నాని గారికి ట్వీట్ల యుద్ధం అయితే భారీగా జరిగింది సార్. అసలుకి ఇట్లా చిల్లరగా వాగేవాళ్ళండి, ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తే సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్. అట్లాంటి వాళ్ళని పొలైట్గా చివాట్లు అనాలి, స్ట్రైట్గా చెప్పాలంటే చెప్పు తీసుకోవాలి. భారతదేశంలో ఏ ప్రభుత్వంతో వ్యాపార సంబంధాలు లేవు, ఏ రాజకీయ నాయకుడితో వ్యాపార సంబంధాలు లేవు. ఎస్, సాక్షి పేపర్లో 4% ఓనర్షిప్ నాకుంది. ఇప్పటికి ఉందా సార్? ఇవాళకి నాకుంది 3.83% సాక్షి పేపర్లో ఓనర్షిప్. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ గోట్ ఎ క్లీన్ బిల్. 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటారు, ఎలక్షన్ నెల రోజుల ముందు మారుతారు, మళ్ళీ కొత్త గవర్నమెంట్లో వేరే పార్టీకి వెళ్తారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్టీ మారుతారు. ఇదేం పద్ధతులు అండి? పివిపి గారు ప్రత్యక్ష రాజకీయాలు దూరం అయిపోయిన త్వరలో రాజ్యసభ తీసుకొని పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు అనేది అయితే బయట వినిపిస్తుంది సార్. రాజకీయం అనేది అంత తలవాత. ఒక పివిపి అనేవాడు మంచి వ్యక్తి, వీడు 10 మందికి ఉపయోగపడగలడు, 10 పరిశ్రమలు తేగలడు, తెలుగు వాళ్ళల్లో ప్రపంచం చూసిన వాళ్ళ కొద్ది మందిలో ఒకడు అని ఆ క్వాలిఫికేషన్స్ మీ ఎవరో నాకు టికెట్ ఇవ్వరు, ఇవ్వట్లేదు. నా జీవితం మొదలెట్టే నేను ఆస్ట్రేలియాలో విజయవాడ నుంచి నాకు వీసా రాకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి పొద్దున్న 3 ఇంటికి లేచి 4 కిలోమీటర్లు నడిచి 3:30 బాత్రూములు కడిగాను. బా, నా ఫస్ట్ జాబ్. ఓకే, అక్కడ నుంచి 160 రోజులు అమెరికా వెళ్ళాను. ఆగస్ట్ 1, 1995 నేను బాత్రూంలో కడిగినప్పుడు వేసిన బట్టలు ఇవాళకి నా రూమ్లో బెడ్రూమ్లో తీసుకెళ్ళి బ్యాచ్ చేశాను. జీవితంలో పివిపి గారిని అత్యంత బాధింపబడ్డ సంఘటన ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువగా మన స్నేహితులను నమ్మి మన జడ్జ్మెంట్ మనమే తప్పైన రోజున డెవస్టేట్ అయిపోతాం లైఫ్. ఐ నెవర్ ఫర్గెట్ దట్ డే అనుకోవడానికి ఏదన్నది సార్? మై కిడ్స్. నా 23 ఏళ్ల వయసు అప్పుడు ఇండియా వదిలినప్పటి నుంచి ఇవాళ 53 ఏళ్ల వయసు వరకు ప్రతి రూపాయికి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ప్రతి రూపాయికి కట్టిన ట్యాక్స్ ఉంది. అంత తెల్లకాయతో ఇచ్చిన ఓపెన్. పివిపి గారు కొద్దిగా తిక్కల మనిషి, టైం అంటే టైం కార్డు ఉండాలి. నా ద్వారా మీ డబ్బులు పోయినాయి సార్, మీకు అది నేను ఇవ్వగలను. నా ద్వారా మీకు వేస్ట్ అయిన టైం నేను మీకు వెనక ఇవ్వలేదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్ సిటీని. వ్యాపార రంగంలోనూ సినీ రంగంలో నిర్మాతగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన రాజకీయ రంగంలో కూడా రాణించాలనే ఉద్దేశంతో వడివడిగా అడుగులు వేశారు, కానీ ఒక్క అడుగు దూరంలో ఆయన ఆగిపోయారు. ఆ తరువాత భవిష్యత్తు రాజకీయాలపై ఓ అంచనాకు వచ్చిన ఆయన అసలు ఏమి జరుగుతోందో అని ముందే చెప్పేసి రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతమైన సినీ నిర్మాతగా ఒక వ్యాపారవేత్తగా ఫుల్ జోష్లో సక్సెస్గా ముందుకు దూసుకుపోతున్నారు. మరి ఎందుకు అంత వేగంగా రాజకీయాల్లోకి వచ్చి అడుగు దూరంలో ఆగిపోయిన ఆయన తర్వాత ఎందుకు ఆ అడుగుని పూర్తి చేసి ముందుకు వెళ్ళలేకపోయారు, వ్యాపారాలు సినిమాలకి ఎందుకు పరిమితమైపోయారు అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆయన ఎవరో కాదు, ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత పివిపి గారు. ప్రస్తుతం మనము ఆయన ఇంట్లోకి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత మిగతా అన్ని వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుంటాం మనం ఆయన నుండి. వావ్, మంచి గ్రీనరీ చూడండి, రోజు ఇలా నడిస్తే ఎంత బాగుంటుంది. పివిపి గారిని కలుసుకోవాలంటే కొండ ఎక్కాల్సిందే అన్నమాట.
వావ్, ఒక్కసారి చూపించమ్మాది. ఈ సౌధాన్ని చూడండి ఎలా ఉందో, ఆ ఆర్కిటెక్చర్, ఆ డిజైన్ మొత్తం కూడా అలా. కార్ షెడ్లో చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. బయటంతా చూశారు కదా, మొత్తం ఈ ప్రాంగణము, అసలు ఈ చెట్లు, ఈ పచ్చదనము, ఈ వాతావరణము అంతా చూశారు కదా ఎలా ఉంది. అసలుకి అవుట్లుక్కి అదిరిపోయింది కదా. లోపల ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. ఎంత ఉంది ఈ డోర్ ఇది? వావ్, వెరీ నైస్. మంచి టేస్ట్ ఉంది కదా పీవీపీ గారికి. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు చూడండి ఎంత బాగా విజిబిలిటీలో ఉన్నాయి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఇక్కడే సార్ కూడా ఉన్నట్టున్నారు. ఇంటిని చూసాం కాబట్టి ఇల్లు వాతావరణం చాలా ప్లజెంట్గా ఉంటుంది కదా. మరి పీవీపీ సార్ కూడా అంత ప్లజెంట్గా ఉన్నారా? రాజకీయ రంగంలో కాదు, వ్యాపార రంగంలోనూ, సినీ రంగంలో ఒక నిర్మాతగా ఎంతో ఎత్తుకెదిగి రాణించిన ఆయన, మరి రాజకీయ రంగంలో కాస్త అడుగు దూరంలో ఆగిపోయారు ఆయన. అంటే రాజకీయ రంగంలో కూడా అంతే ఎత్తుకు ఎదగాలి అని మడివడిగా అడుగులు వేసి వెళ్ళి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయారు. మరి ఎందుకో ఆ అడుగుని వెనక్కి తీసుకొని వచ్చేశారు కదా. మరి అలాంటప్పుడు ప్రజెంట్గా ఉన్నారా ఆయన? ఇంట్లో ఇంత చక్కటి ఇంట్లో ప్రజెంట్గా ఉన్నారా లేదా అన్నది మనం పీపీ సార్ని అడిగి తెలుసుకుంటాం. ఇక్కడే ఉన్నారు ఆయన. సార్ నమస్తే, బాగున్నారా? మాకు ఈర్ష్యగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. నాకు తెలిసి మీరు రాకన్నా వయసులో పెద్దవారే ఉంటారు, కానీ మీ ఫిజిక్, మీరు అసలు ఇంత యాక్టివ్గా ఇలా ఉన్నారు సార్. మంచి ఆలోచనలు, ఒక మంచి మనసు సార్, అనేకన్నా మంచి మనసు ఎత్తుటి వారి యొక్క మంచి కోరుకుంటుంటారు మీరు. మంచి మనసు కూడా మీరు అసలుకి. నేను వచ్చేటప్పుడు చూశాను సార్ మీ ఇంటికి, ఇలా ఉంది ఎత్తుగా ఎక్కడానికి. మంచి మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా బర్న్గా, క్యాలరీస్ అన్నీ కూడా బర్న్ కావడానికి చాలా చక్కదు. దానికన్నా ముందుగా పచ్చటి వాతావరణం సార్, ఎటు చూడంటే పచ్చదనమే సార్ మొత్తం కూడా, మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లంతా బాగా వేసేసారు, మంచి ఆక్సిజన్ అదంతా కూడా చాలా ప్లజెంట్గా ఉన్నారు. మన మైండ్ క్లటర్ ఫ్రీగా ఉండాలి సార్, ఇల్లు క్లటర్ ఫ్రీగా ఉండాలి. ఓకే సార్. మన హార్ట్ క్లటర్ ఫ్రీగా ఉండాలి ఖచ్చితంగా, అది ఎప్పుడు సార్? నేను చాలా మంది విఐపీస్ ఇళ్ళకు కూడా వెళ్ళాను సార్. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అందంగా ఉంటుంది, కానీ మీ ఇంటికి హైలైటే నాకు ఆ బొమ్మలు కనిపిస్తున్నాయి సార్. నాకు అసలు అందరిలో విజిబిలిటీగా పెట్టేశారు అవి. ఎందుకు సార్ అవి పెట్టారు? నాకు అతను మీ ఇంటికి వచ్చిన ఎవరైనా వాటిని చూడాలనేది ఏంటి అసలు? నాకు అది ఆ సింబాలిక్ ఎందుకు పెట్టారు అది? అది ఏంటంటేనండి, మనకి గాంధీ గారు చెప్పేవారు అవును సార్, త్రీ వైజ్ మంకీస్ అని. ఓకే. అది యాక్చువల్లీ అది జాపనీస్ సేయింగ్ అండి అది. ఓకే. సో త్రీ వైజ్ మంకీస్ అనేది. ఓకే సార్. సో మనకు తెలుగులో తెలుసు కదా, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అది ఓకే. ఆ ప్రిన్సిపల్స్ నేను లైఫ్ లో నమ్ముతాను, ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఒక ఆర్టిస్టిక్ లాగా చేయడానికి చేశాను అది. చాలా అద్భుతంగా పెట్టారు సార్. సార్ వి షుడ్ నెవర్ సార్ ప్రీచ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ దట్ వి డోంట్ ప్రాక్టీస్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఒక మనిషిని బేరీ చేయాలంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాయి అది చాలు, అదొకటే బెరామీటర్. అదే మీ ఎదుగుదలకు కూడా కారణం. నో, అది మనకి ఇవాళ బికమ్ రేర్ స్పీషీస్. ఓకే ఓకే. ఎనీ వాక్ ఆఫ్ లైఫ్లో అది మేము పెరుగుతున్నప్పుడు దట్ వాజ్ అ కామన్ నేచర్ ఆఫ్ ద సొసైటీ. గత ఫ్యూ డెకేడ్స్లో మారిపోతుంది అసలు ఆ కన్సిస్టెన్సీ అనేది లేకుండా అయిపోయింది. బీట్ ఇన్ ద పొలిటికల్ స్పేస్, బిజినెస్ ఎన్వైరన్మెంట్లో, సొసైటీలో బికమ్ వెరీ ఛాలెంజింగ్ అండి. అన్నిటికన్నా ముందు నాకు అట్టుకుంటుంది సార్ అది, ఆ నాగళ్ళు ఏంటి సార్ అక్కడ? నిజంగా ఏమన్నా మీరు చేంజ్ పెట్టారా, లేకపోతే ఏంటి సార్ నాగళ్ళు అడ? అదే 70 ఏళ్ళ మా ఊళ్ళో నాగళ్ళు అండి. 70 ఏళ్ళ క్రితం సార్? మేము రైతు కుటుంబంలో పుట్టి పెరిగాం సార్. మా ఊళ్ళో ఒరిజినల్ నాగళ్ళు అది తీసుకొచ్చి సార్ ఇక్కడ 8 ఆవులు పుట్టినాయండి మా ఇంట్లో. ఇక్కడ 8 ఆవులు పుట్టినాయి ఇక్కడ సార. నాగళ్ళని తీసుకొచ్చి అక్కడ మనం వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ సార్. చాలా గ్రేట్ సార్ మీరు, ఎందుకంటే ఒక స్థాయికి అంటే ఎదిగిన తర్వాత మూలాలను మర్చిపోతున్న రోజులు సార్, మూలాలను మర్చిపోతున్న రోజులు, ఎక్కడి నుంచి మనం వచ్చాము అనేది మర్చిపోతున్నారు. కానీ మీరు ఈ స్థాయికి వచ్చినప్పటికీ కూడా మాది ఒక వ్యవసాయ కుటుంబము అని గుర్తు చేసుకోవడానికి, గుర్తు చేసుకుంటూ నాగలి అని అంటే రైతుకు ప్రతీక సార్, వ్యవసాయానికి ప్రతీక నాగలి, దాన్ని అక్కడ గుర్తు చేసి నేను ఒక రైతు బిడ్డను అంటూ మీరు మెసేజ్ ఇస్తున్నారంటే నిజం సార్, ఖచ్చితంగా సార్. రైతు బిడ్డ ఈ స్థాయికి వచ్చినా కూడా రైతుని మర్చిపోలేదు, రైతు యొక్క నాగలిని మర్చిపోలేదు సార్. సార్ చాలా బాగుంది వాతావరణం సార్. సార్ ఏంటి సార్ ఈ చెట్టు ఏంటి సార్? ఇది కాయలు ఏంటి ఇంతలా ఉన్నాయి? చెట్టు ఏంటి సార్ అసలు? ఇది ఇది నాగవల్లి అంటారండి. ఇది శివాలయాల్లో ఉంటుందండి. శివాలయాల్లో చూడండి, ఈ పూజ మన శివునికి పూజలో వాడతాం. చాలా సార్. సో ఈ ఇల్లు ఒక 70-80 ఏళ్ళ నుంచి ఉంది ఈ చెట్టు. దీని చుట్టూ ఇల్లు కట్టాం.
78 ఇయర్స్ నుంచి చెట్టు ఉంది, చెట్టును తొలగించలేదు. దాని చుట్టూనే ఇల్లు కట్టా సార్. ఇప్పుడు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు చెట్లు ఏమన్నా ఉంటే జేసీబీలు పెట్టి కూకుటెళ్తే పెగిలి చేసి ఇల్లు కడుతున్నారు సార్. మీరు చెట్టును పెట్టుకుని కూడా దేవతారక్షం ప్లస్ అందులో అండి మా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అది ఒక 100 ఏళ్ళు పెడుతున్నాడు ఒక చెట్టు ఒక లైఫ్ రావడానికి. ఇన్ని వేల కోట్లు సంపాదించవచ్చు కానీ చెట్లు క్రియేట్ చేయటం అనేది అసలు మన వాతావరణం నేచర్ మీద మీకు అంత అబ్సెషన్ సార్. దేవతా వృక్షం అంటున్నారు కదా మీరు, అంటే దేవుడి మీద అంత భక్తి ఉంది? వెరీ రిలీజియస్ మ్యాన్. ఓకే సార్. బట్ మోర్ దెన్ దట్ దేవతా వృక్షాలు ఇళ్లలో ఉండకూడదు. ట్రెడిషనల్ ఫ్యామిలీ, వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ. దేవతా వృక్షం ఇళ్లలో ఉండకూడదు అంటారు. ఓకే సార్. బట్ నేను రివర్స్ సార్. దేవుడే మన ఇంట్లో అంటే మనం కాదనకూడదు. మూఢ నమ్మకాలు నమ్మను, గాడ్ మెన్ నమ్మను సార్, జాతకాలు నమ్మను సార్, వాస్తు నమ్మను సార్, కష్టాన్ని నమ్ముతాను సార్, దేవుణ్ణి ప్రగాఢంగా నమ్ముతాను. ఈ ఇంటికి వాస్తు అది చూడకుండా మీరు ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టేశారు సార్? అంటే ఇది ఒక ఆస్ట్రియా నుంచి వచ్చాడండి ఆర్కిటెక్ట్ సార్. ఆయన వచ్చి డిజైన్స్ అవి ఇచ్చాడు సార్. అలా కట్టే ఎక్కడి నుంచి వచ్చాడు సార్? ఆస్ట్రియా వియన్నా. అంటే ఇప్పుడు 12-13 ఇయర్స్ బ్యాక్ చేసాము. బట్ చేసినా కూడా ఇంత అద్భుతంగా ఉంది సార్. అసలు అందుకే అది సార్ మన చేతిలో లేదండి, మన చేతిలో ఉందనుకుంటే అది మన పెచ్చుతనం అండి. ఓకే, లైఫ్ లో ఏదైనా ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఓకే సార్. అది 1-90 అది నమ్మాలి మీరు. అది నమ్మిన తర్వాతే మన ఎఫర్ట్ అంతా 1% లైఫ్ లో ఖచ్చితంగా. సో మనకున్న స్వార్థం వల్ల ఏంటంటే మనం 4 మంచి పనులు చేస్తే మన పిల్లలకు మంచి జరుగుతుందని ఒక స్వార్థం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అదే సార్ మనం కోరుకోవాలి. ఓకే సార్, ఇప్పటివరకు ఇంటిని చూసాం, చాలా ప్లజెంట్గా ఉంది. పిపి సార్ కూడా చాలా ప్లజెంట్గా ఉన్నారని అనుకుంటున్నాను. కానీ మరి రాజకీయాల గురించి అడగాలనుకుంటున్నాను. అడగచ్చా సార్? నేను యాక్టివ్గా లేను, మీకు తెలిసింది. యాక్టివ్గా లేకపోయినా కూడా అవసరం ఉంది సార్, నాకు ఇప్పుడు నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను వాట్ఎవర్ ఇట్ ఇస్ ఫ్రీలాన్సింగ్ మాట్లాడే, ఓపెన్గా మాట్లాడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అందుకే వచ్చాను సార్. ఓకే సార్, అంటే ఒక వ్యాపారవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు, అదే ప్యారలల్గా సినీ రంగంలో కూడా ఒక సక్సెస్ ప్రొడ్యూసర్గా కూడా మీరు ఒక మంచి మంచి సినిమాలను అందించి ప్రేక్షకులకు సక్సెస్ ప్రొడ్యూసర్ కూడా ముందుకు వచ్చారు. కానీ రాజకీయాలు అంటే అంతగా రాజకీయాలు సినిమాలకు పరిమితమైన ఒక్కసారిగా వ్యాపారము సినిమాలకు పరిమితమైన పీపీ గారు ఒక్కసారిగా 2019 రాజకీయ అరంగేట్రం చేశారు. చాలా వేగంగా వచ్చారు, రాజకీయాలు కూడా రాణించాలి, ఒక మీ ముద్ర కనిపించాలి అనే ఉద్దేశంతో వేగంగా వచ్చారు. అంత స్పీడ్గా వచ్చి ఒక అడుగు దూరంలో విజయం ఉంది అనగా ఆగిపోయింది మీ అడుగాటికి. అసలు ఏం జరిగింది? అదే మీరు ఓడిపోయింది కూడా స్వల్ప తేడా, పెద్ద తేడా కదా. 5,000 నాకు తెలుసు, ఐ థింక్ 5,000 అనుకుంటున్నాను. ఒక ఎంపీకి 5,000 అనేది అసలు చాలా నథింగ్ కదా. అసలు ఏదో చిన్న మైనస్ వల్ల ఏదో ఓటమి జరిగింది. మరి ఆ ఓటమి మిమ్మల్ని కలిచి వేసి మీరు రాజకీయాలకు దూరం అయ్యారా? నిజంగా రాజకీయాలు అంటే విరక్తి చెంది దూరం అయ్యారు సార్? నెవర్ జడ్జ్ ఎ పర్సన్ బై ద సక్సెస్ హీస్ హ్యాడ్ సార్. సక్సెస్ ఎప్పుడు పర్సన్ జడ్జ్ చేయొద్దు. ఎన్నిసార్లు కిందపడి లెగిసాడో అది చూసి జడ్జ్ చేయండి. సో ఫెయిల్యూర్ విల్ నెవర్ డెటర్ మీ డౌన్. ఎలక్షన్ అనేది అది ఒక రోజు అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ వచ్చాను. ఓకే, ఇట్ వాజంట్ ఈజీ అంత మీరు చెప్పినట్టుగా స్టాప్ షాట్. ముందు నుంచి నాకు ఒక పబ్లిక్ ఆఫీస్లోకి వెళ్దామని ఎందుకు కాలింగ్ అనేది ఏంటంటే మనం చిన్న కుటుంబం నుంచి వచ్చాము, దేవుడి దేవల్లో ప్రపంచం చూడగలిగాము, ప్రపంచంలో మంచి ఏమైతే చూసామో అది 10 మందికి పంచుదాం, 10 మందికి చేద్దాము అని ఒక అర్జ్ ఉండేది చిన్నప్పటి నుంచి. కొంచెం మనకి దేవుడు ఏదో గివ్ మీ స్కిల్స్ యాజ్ అన్ ఎంటర్ప్రెనర్, బట్ గాడ్ హాస్ గివెన్ మీ హార్ట్ యాజ్ అ సోషలిస్ట్. సో మంతా కూడా మా డ్రైవర్ పిల్లలు బాగుండాలి, ఇవన్నీ కబుర్లు చెప్పడం చాలా తేలిక, కాకపోతే మన చేతలో కూడా చూపించాలి. సో లాస్ట్ ఐఎమ్ వెరీ కన్సిస్టెంట్ ఆన్ దిస్. 2011 మా 25th ఇయర్ స్కూల్ యానివర్సరీ. మా నాన్నగారు మా స్కూల్లో బస్సులు నడిపేవారు. నేను 3 వీక్స్ బ్యాక్ రోమ్లో మా స్కూల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి కలిసి వచ్చాను. రోమ్లో 1903 వాళ్ళు ఇండియా వచ్చి 127 స్కూల్స్ పెట్టారు, బ్రదర్స్ ఆఫ్ మాంట్ఫోర్ట్స్ అండ్ గేబ్రియల్ అని. అక్కడికి వెళ్ళి కనపడొచ్చాను ఎందుకంటే మా నాన్నగారు ఆ స్కూల్లో బస్సులు పెడతాం వల్ల మా ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయింది. 25th ఇయర్ యానివర్సరీ అప్పుడు మా స్కూల్లో 2011 మా 24 మంది టీచర్లకి, 3 అయ్యాలకి, వాళ్ళందరికీ తలా 100,000 రూపాయలు బంగారం ఇచ్చాను. 27 lakhs ఆఫ్ గోల్డ్ ఇచ్చాను 2011. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే దట్ ఇస్ ద లాస్ట్ డెట్ ఐ హ్యాడ్ టు పే బ్యాక్ ఇన్ మై పర్సనల్ లైఫ్. పిల్లికి భిక్షం పెట్టని రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు చాలా మంది ఉన్నారు సార్, అందరినీ అన్న చాలా మంది ఉన్నారు. ఆయాలు మా టీచర్స్, దట్ ఇస్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. ఆయాలకు టీచర్లకు కూడా మీరు అంటే కదా సార్. నాకు ఒకటి విన్నాను సార్, మీ దగ్గర పనిచేసే వాళ్ళని ఎవరైతే లోయర్ క్యాడర్లో ఉంటారో వారినే బిగ్ బాస్గా చూస్తారంట కదా సార్ మీరు, చాలా వాళ్ళని చాలా గౌరవిస్తారని విన్నాను నేను. నాకన్నా మన బ్లూ కాలర్ వర్కర్స్ మన ఆఫీస్లో ఉంటారు, వాళ్ళకంత మెచ్యూరిటీ, వాళ్ళకంత ఇంటలెక్ట్ ఉంటే వాళ్ళ పని ఎందుకు చేస్తారండి. సో యూ హ్యావ్ టు బి మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ అండ్ అఫెక్షనెట్ టు దెమ్. మన డ్రైవర్లు, మన స్టాఫ్, వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ పిల్లలు బాగుండేటట్టు చేయాలి మనం. మన ఇంట్లో పనిచేసే మన 20 మంది 25 మంది బాగుంటే ఇట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్. ఈ దేశంలో వాళ్ళ 140 కోట్ల మంది 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ లైఫ్లో మనం మార్చలేం. మన సీఎంలు కాదు, పిఎంలు కాదు, మన ఎకో సిస్టమ్ వరకు మనం మార్చగలిగితే దట్ ఈస్ గుడ్ ఇన్ ఫర్ అ సొసైటీ. షూర్ సార్. సో నేను నా చేతుల్లో కంట్రోల్ ఉన్నటమే నేను చేయగలను, కంట్రోల్ లేనటమే మనం చేయలేం. ఇప్పుడు కంటెస్ట్ చేసాం ఎలక్షన్లో,
సర్వ్ చేసే అవకాశం మన ప్రజలు ఇవ్వలేదు. అట్లీస్ట్ ఐ విల్ సర్వ్ ది పీపుల్ అరౌండ్ మీ. ఈ విధంగా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. సర్వీస్ అనేది ఏ రకంగానే చేస్తారు, రాజకీయ రంగాల్లో రాణించలేని ఇంకో రకం కూడా సర్వీస్ చేయొచ్చు, అది మీరు నిరూపిస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల్లో గెలుపోవటములు సహజంగా ఉంటాయి సార్, కానీ మీరు స్వల్ప తేడాతో ఓడిపోయినా తర్వాతనే వచ్చి మీ వర్క్లో మీరు పడిపోయారు, ఎందుకు రాజకీయాలకు దూరం అవుతారు? అయితే మీరు ఎప్పుడైనా ఎగది కూడా మనసులో పెట్టుకోరు, బయటికి మాట్లాడేసారు ఓపెన్గా, మంచి అయినా చెడైనా అంటుంటారు. అందులో భాగంగా ఐ థింక్ 2019 సెప్టెంబర్ అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింటే మీరు అదే పార్టీలో ఉన్నారు, పోటీ చేసి ఓడిపోయిన పార్లమెంట్ అభ్యర్థి మీరు. 2010 సెప్టెంబర్లో ఒక ట్వీట్ చేశారు మీరు, ఈ గవర్నమెంట్ అదృష్టవశాత్తు ఒకసారి వచ్చింది, ఇదే లాస్ట్, ఈ గవర్నమెంట్కి ఇక లేదు, ఈసారి మళ్ళీ గవర్నమెంట్ వస్తే సింగిల్ డిజిట్తో పరిమితం అవుతుందని మీరు ఆ రోజే జడ్జ్ చేసి చెప్పారు. అసలు ఎందుకు ఆ రోజు ఏమైనా మీకు ఏమైనా నష్టం జరిగిందని ఒక కసితో చెప్పారా, అంటే ఎందుకు చెప్పారు అసలు అలాంటి మాటలు, అలాంటి ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తల్లో ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని కొద్దిమంది వ్యాపారత్తులు నేను ఒకటి. కరెక్ట్ సార్, నాకు ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వంతో వ్యాపార సంబంధాలు లేవు, ఏ రాజకీయ నాయకుడితో వ్యాపార సంబంధాలు లేవు. ఎస్, సాక్షి పేపర్లను 3-4% ఓనర్షిప్ నాకు ఉంది. ఇప్పటికీ ఉందా సార్? ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఇవాళకి నాకు ఉంది 3.83% సాక్షి పేపర్లో ఓనర్షిప్. ఐఎమ్ ద ఓన్లీ వన్ హు గాట్ ఎ క్లీన్ బిల్. ఓన్లీ వన్. ఏ సిబిఐ కేసులోను, ఏ ఈడీ కేసులోను ఎక్కడ నేను లేను. మీరు అడిగారు నన్ను అప్పుడు సాక్షి. ఎక్కడ లేవు మనం సార్. సో ఆ తర్వాత తప్పించుకున్నారు సార్? తప్పించుకోవటం కాదు, నా గవర్నమెంట్ నుంచి అసలు నాకు అలకేషన్స్ లేవు. తప్పించుకోవడానికి నాకు అంత తెలివితేటలు లేవు. అంటే సిబిఐని మర్పించే అంత మీ విషయంలో క్విట్ ప్రోకో లేదు, జరగలేదు సార్? క్విట్ ప్రోకో ఎక్కడ? మీరు ఒక చిన్న ఆర్టీ అప్లికేషన్ ఇస్తే వస్తుంది మీకు. గవర్నమెంట్ దగ్గర అంగుళం స్థలం తీసుకున్నా మీరు, ఇట్ ఇస్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఎందుకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సాక్షిలో మీరెందుకు వాటా పెట్టారు అసలు? ఇట్స్ మోర్ ఆఫ్ ఏ బైబ్యాక్ అరేంజ్మెంట్ సార్. ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయండి, బైబ్యాక్ అరేంజ్మెంట్ అన్నారు, ఇన్వెస్ట్ చేసాం. ఆ వేళ మీడియాలో కూడా మనం ప్రాలిఫిక్గా ఉన్నాం, వీ ఆర్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫైనాన్సియర్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, బ్రాడ్కాస్టింగ్లోకి వెళ్దాం అనుకున్నాం, దిస్ షుడ్ బి రైట్ ప్లాట్ఫామ్, అని ఇన్వెస్ట్ చేసాం. అది వర్క్అవుట్ అవ్వలేదు. ఎవరు అన్నారు సార్? ఎవరు ఇన్వెస్ట్ చేయమని అడిగారు మిమ్మల్ని? ఆ వేళ మన జగన్ వీళ్ళంతా అప్రోచ్ అయ్యారు నన్ను. ఐ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఓకే, అప్రోచ్ అయినప్పుడు చేసాం. ఓకే, ఆ వేళ అనుకున్నాయని ఎందు లుకింగ్ బ్యాక్ లైఫ్లో ఎప్పుడు వెనక్కి దొరికినప్పుడు చూస్తే అంత మెచ్యూర్గా డెసిషన్స్ ఎలా తీసుకున్నాం అనిపిస్తుంది. లైఫ్లో చాలా ఉంటాయి అట్లా. ఇప్పుడు మనం 10 డెసిషన్ తీసుకున్నామంటే 10లో మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్కి 2-3 కరెక్ట్ అవుతాయి. 80% ఆఫ్ ద టైమ్ యూ ఆల్వేస్ మేక్ బ్యాడ్ డెసిషన్స్, దట్ ఈస్ లైఫ్. బట్ ఆ బ్యాడ్ డెసిషన్స్లోంచి రికవరీ మనం కరెక్ట్గా మూవ్ అన్న వాళ్ళ లైఫ్లో 99% డెసిషన్లే తీసుకోరు. అందుకే యూసీ ఓన్లీ 1% లీడర్స్. ఆ 1% లీడర్స్ కూడా 7 out of 10 times బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే సార్, మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి లబ్ధి నేను పొందలేదు, గతంలో సాక్షి పేపర్లో నేను పెట్టుబడి పెట్టినప్పుడు కూడా నాకు ఇది క్విట్ ప్రోకో నాకు అసలు సంబంధమే లేదు, నాకు ఎలాంటిది లేదు అన్నారు. అలాంటిది మీరు దాదాపు 6 కంపెనీలను పెట్టి అమ్మేశారంటున్నారు, ఎలా సాధ్యం? అది ఒక తెలుగు వాడిగా మీరు మన వాళ్ళంతా కూడా అంతంత ఉన్న పరిజ్ఞానాన్ని బయటికి తీసుకెళ్ళి దాకా అక్కడ కంపెనీలలో పనిచేస్తూ ఏడో విదేశాల్లో వెళ్ళి కంపెనీలు పెట్టుకుని ఆడప చేస్తున్నారు, మీరు 6 కంపెనీలను పెట్టి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి అమ్మేశారు సార్, మీరు ఎలా సాధ్యమైంది సార్? 96లో ప్రోకాన్ అనే కంపెనీ స్టార్ట్ చేశాను సార్, 98లో అమ్మాను ఫస్ట్ కేపీఓ కంపెనీ ఇన్ ద వరల్డ్. 2020లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రీసెర్చ్ చేసేవాళ్ళం. అది క్రిసిల్ కమ్మాను. క్రిసిల్ అంటే ఇండియా భారత ప్రభుత్వాన్ని రేటింగ్ చేసే కంపెనీ నా కంపెనీకి ఉంది. 50% ప్రాఫిటబిలిటీ దాంది. ఆ తర్వాత కార్వీ అనే సంస్థ ఇన్వెస్టర్గా ఉన్నాను, అది జనరల్ అట్లాంటిక్ పార్ట్నర్స్ కమ్మాను. సచిన్ టెండూల్కర్తో కలిపి ఒక స్పోర్ట్స్ కంపెనీ బిల్డ్ చేశాం, అదే అమ్మాము. ఏది సార్ స్పోర్ట్స్ కంపెనీ? బ్లాస్టర్స్, కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ టీము. ఆ తర్వాత బ్యాడ్మింటన్ టీం ఉండేది. ఐపీఎల్ టీం బిడ్డింగ్ చేసాము. ఎవ్రీ పెన్నీ ఆఫ్ మైన్, నా జీవితంలో ప్రతి రూపాయి, నా 23 ఏళ్ల వయసు అప్పుడు ఇండియా వదిలినప్పటి నుంచి ఇవాళ 53 ఏళ్ల వయసు వరకు ప్రతి రూపాయికి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ప్రతి రూపాయికి కట్టిన ట్యాక్స్ ఉంది నా జీవితంలో. అంత తెల్లకాయతో ఇచ్చిన ఓపెన్ బుక్. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతున్నారు సార్. థ్యాంక్ యూ. ఫైనల్ ఒక్క ప్రశ్న సార్, నాకు ఈ క్రికెట్ ఐపీఎల్ బిడ్డింగ్ ఉంది కదా సార్? అవునండి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది సార్, మనకు ఏపీకే టీమ్ లేదు సార్, ఏమైనా త్వరలో మీరు ఏమైనా బిడ్డింగ్ అంటే ఏపీకి ఒక టీం ఏమైనా తయారు చేస్తారు? అప్పుడు ఐపీఎల్ టీమ్ బిడ్డింగ్ వెళ్ళింది, నేను డెక్కన్ ఛార్జర్స్ నేను బిడ్డింగ్ వెళ్ళాను. ఓకే, 29 బ్యాంకులు డీసీకి క్యాన్సిల్ చేశారు టీము సార్. నెక్స్ట్ డే బిడ్డింగ్ పెట్టారు మళ్ళీ సన్ రైజర్స్ వచ్చినప్పుడు. అప్పుడు నేను సన్ నెట్వర్క్ ఇద్దరు బిడ్డింగ్ వెళ్ళాం. ఓకే, వాళ్ళు నాకన్నా బెటర్ నెంబర్ వేశారు, వాళ్ళకి టీం వచ్చింది. బట్ డెఫినెట్లీ ఇఫ్ ఐపీఎల్ ఓపెన్స్ అప్ డెఫినెట్లీ విల్ డూ ఇట్. ఓకే సార, మీరు సాక్షి పత్రికలో షేర్ చేసి పెట్టారు లాంగ్ బ్యాక్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్రెండ్ ఆ పార్టీలో పోటీ చేసి ఓడిపోయారు అన్నీ ఉన్నా కూడా ఆ రోజు ఎందుకు అలా ట్వీట్ చేశారు సార్? ఈ పార్టీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, 1999లో సార్
విజయవాడ బీజేపీ ఆఫీస్ నేను కట్టించాను. ఓకే, 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం సంఘంతో సమేతమై ఉంది. అన్ని పార్టీలకి సపోర్ట్ చేశాం. 2000లో విజయవాడ పీపీ కాలేజ్ కట్టించాం. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సపోర్ట్ చేశాం. అక్రాస్ ద బోర్డ్ అందరినీ సపోర్ట్ చేశాను. 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన 3 నెలలకి నాకు క్లారిటీ వచ్చింది. ఈ రకమైన గవర్నమెంట్ నాకు ఐ కుడ్ సీ క్లియర్లీ ఎ సెన్స్ ఆఫ్ అథారిటేరియనిజం. అథారిటేరియనిజం అంటే ఏంటండి, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ 500నెస్ అండ్ ఐ కుడ్ క్లియర్లీ సీ దే లాస్ట్ ద ప్లాట్. కరెక్ట్గా 4 ఇయర్స్ సెప్టెంబర్ 6 2019 మిత్రుడు జేసీ పవన్ రెడ్డి పుట్టినరోజు. సో జేసీ పవన్ అండ్ జగన్ గో వే బ్యాక్. వాళ్ళంతా సార్ డిస్కషన్ ఎలా ఉన్నారు అది ఇది అంటే ఆ రోజున చెప్పాను, దిస్ ఈజ్ అ వన్ టైమ్ వండర్, స్టిక్ టు కోర్స్ హీరో, దిక్కులు చూడొద్దు అని జేసీ పవన్ చెప్పాను. అదేంటి దేశం అంతా అసలు బయట రావడం కంగారు పడిపోతున్నారంటే, ఆ వేళ నుంచి వాళ్ళతో నేను గవర్నమెంట్ ఆఫీస్ అడుగు పెట్టలా. 2014 నుంచి 2019 కూడా ఏ రోజున గవర్నమెంట్ ఆఫీస్లో అడుగు పెట్టలేదు. ఈ లాస్ట్ 5 ఏళ్ళు ఏ రోజు గవర్నమెంట్ ఆఫీస్లో ఏ రోజు నేను ఏ పని అడగలేదు, గవర్నమెంట్ ఆఫీస్ అడుగు పెట్టలేదు నేను 10 ఏళ్ళలో. సో ఆ రోజున ఐ కుడ్ సెన్స్ ఇట్ అండ్ ఐ స్టుడ్ బై ఇట్. ఎలా సెన్స్ చేశారు మీరు, ఎలా పసి కట్టారు అసలుకి? అంటే మూడు అప్రోచెస్ అండి సార్. ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ వ్యవస్థలో డేటా ఉంటుంది, సర్వేలు ఉంటాయి, అనాలిసిస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికన్నా కూడా మీరు ఒక పిరమిడ్ అప్రోచ్ తీసుకుంటే మ్యాక్రో లెవెల్లో సెన్స్ ఆఫ్ అథారిటేరియనిజం అంటే ఏంటి, వాళ్ళ ఒక మన పనిచేసే మనిషి కూడా మన స్వాతంత్రోద్యమం ఎలా వచ్చింది అసలు, దానికి ప్రమైస్ ఏంటి, తింటాను తిండిలేనాడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. సో సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, దాన్ ఎగ్జిస్టెన్స్ 1. 2, ఒక రాజకీయ వ్యవస్థ అనేది డిస్మాంటిల్ అయిపోయింది 100 రోజుల్లో. ఒక ఎన్ని పొలిటికల్ పార్టీకి వెన్నుముక అనేది కార్యకర్త, రైట్? ఆ కార్యకర్త నడ్డి విరిచేశారు, ఆ కాడు వదిలేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకుని 2. 3, కొంచెం సోషల్ ఆర్డర్ కూడా ఐ కుడ్ క్లియర్లీ చేంజ్ చేసేద్దామని అటెంప్ట్ చేశారు. అవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3. యూజువలీ యూ సీ అన్ అప్రూవల్ ఎటర్ జరిగినప్పుడు రిజల్ట్ ఎప్పుడు అదర్ ఎక్స్ట్రీమ్లో వస్తుంది. అదేంటంటే మన సెన్స్ చేసి మనకు ఆ విజన్ ఇంట్యూటివ్నెస్ ఉండాలి. ఇంట్యూషన్ అంటే అర్థమైందండి, ఆ ఇంట్యూషన్ మనకు చెప్తుంది ఇలా జరగబోతోంది అని. జరిగిన తర్వాత అందరూ జరుగుతుందని చెప్తారు, జరగబోతోంది అని తెలుసు. తెలిసి 4 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కామ్కి కూర్చున్నాను. అంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో దళారీ వ్యవస్థ నిర్మూలించాలి అనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం మేము, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాను అంటున్నారు. సామాజిక సమీకరణలో బాగా సోషల్ ఇంజనీరింగ్ అనేది తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాం మేము, ఇదే ప్రజాస్వామ్యము అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు కదా. మరి వాళ్ళు అలా ఆలోచించడు, మీరు ఎలా ఆలోచించారు అలా ఇదంతా తప్పు జరుగుతుంది? ఎందుకనంటేనండి, 1, 2004, 2009, 2014, 2019, 2024 ప్రతి ఇయర్ ఇన్ఫ్లేషన్ చూసుకోండి, అవేర్నెస్. సో 2000 ఎవ్రీ డెకేడ్కి ఒక కామన్ మ్యాన్కి అవేర్నెస్. 2004 నుంచి 2009 ఎంత ఇచ్చారండి పెన్షన్? 200 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 3000 కాదు 4000 ఇచ్చినా అప్పటికి వాళ్ళకి అవేర్నెస్ అండి, ఒక ఓటర్కి వచ్చిన అవేర్నెస్. ఎనీ సబ్సిడీస్, ఎనీ పాపులర్ స్కీమ్స్, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తున్నారు. మీ డబ్బు మీ జేబులోంచి ఇవ్వండి, ప్రజలు ఆరాధిస్తారు. ఓ పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా ఆస్తులు ఇవ్వండి, చరిత్రలో మిగిలిపోతారు. ప్రభుత్వం సొమ్ము ఆస్తులు ఇస్తున్నప్పుడు మీరు ఓన్లీ కస్టోడియన్. ఒక 5 ఏళ్ళు పాటు మిమ్మల్ని ఒక కస్టోడియన్ కింద ఇచ్చినప్పుడు తరతరాలకు నిలబడే పనులు చేయాలి తప్పితే, ఇలా షార్ట్ టర్మ్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తే వెరీ పాపులర్. యూనో, గివ్ హిమ్ ఎ ఫిష్ టు ఈట్, హీ ఈట్ ఫర్ ఎ డే. టీచ్ హిమ్ టు ఫిష్, హీ ఈట్ ఫర్ హిస్ లైఫ్. మీరు ఆ రోజు చెప్పినట్టే జరిగింది. ఫలితాల రోజు మీరు రోమ్లో ఉన్నారు. అవునండి, మీరు రూమ్లో ఉన్నారు. ఎలా అనిపించింది సార్ అసలుకి, మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతోంది అని చెప్పిన తర్వాత? 2019 కూడా ఇదే ప్రిడిక్షన్ చేశాను 3 నెలల ముందు. ఓకే, విజయవాడ అంతా నవ్వారు నన్ను సార్, నవ్వారు నన్ను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వైసీపీ అధికారంలోకి వస్తుంది. 150+ అండి, ఇది ఒక వేవ్ అని చెప్పాను సార్. జనాలు నవ్వారు సార్. 2019 రిజల్ట్ ముందు ఆ తర్వాత 4 ఏళ్ళ క్రితమే చెప్పాను ఇది వన్ టైం వండర్ అని, అప్పుడు నవ్వారు నన్ను. అంటే అన్నప్పుడు బట్ అట్లీస్ట్ యూ ఫీల్ గుడ్ దట్ యూ హావెంట్ లాస్ట్ యువర్ టచ్. ఓకే, అంటే అట్లీస్ట్ మన జడ్జ్మెంట్ అనేది ఇంకా పోలేదు మనకి లైఫ్లో. ఓకే, ఒక యాజ్ అ సిటిజన్, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్, యాజ్ సంబడీ హూ ఇస్ సోషలీ అవేర్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద కంట్రీ, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, నాకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటేనండి, ఐ హ్యావ్ ఇన్సేషియబుల్ యాపిటైట్ ఫర్ నాలెడ్జ్. ఓకే, నాకు సంపాదన మీద పెద్ద మక్కువ ఉండదు, నాలెడ్జ్ మీద కొంచెం ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఐ ట్రావెల్ ద వరల్డ్ అ లాట్, ఐ లైక్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బెటర్ దెన్ మీ. సో లర్నింగ్ ప్రాసెస్ నాకు కంటిన్యూస్గా ఉంటుంది. అలా ఉన్నారు కాబట్టి ఒకనొక సందర్భంలో పీవీపీ గారు ఆస్తులన్నీ కోల్పోయారు, ఇంకంతా అయిపోయింది, పీవీపీ గారు పడిపోయారు అన్న వదంతులు కూడా బయటకు వచ్చాయి సార్ చాలాసార్లు. అలాంటప్పుడు ఏమనిపించింది సార్? మీకు కొన్ని రూమర్స్ కూడా వచ్చేప్పుడు మనం ఏంటంటే సార్, లైఫ్లో ఎప్పుడు
నేను నేర్చుకున్న అమెరికాలో 160 డాలర్తో వెళ్ళాను సార్. నా జీవితం మొదలెట్టి నేను ఆస్ట్రేలియాలో, విజయవాడ నుంచి నాకు వీసా రాకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి పొద్దున్న 3 ఇంటికి లేచి 4 కిలోమీటర్లు నడిచి 3 చాలన్నరకు బాత్రూములు కడిగాను. బా లైఫ్లో నా ఫస్ట్ జాబ్. ఓకే, అక్కడ నుంచి 160 డాలర్తో అమెరికా వెళ్ళాను August 1, 1995. వాట్ ఐ మీన్ లైఫ్ ఇస్ ఓన్లీ థ్యాంక్స్ టు ఆల్మైటీ అండ్ అమెరికా. బాత్రూములు కడిగారు సార్? 3:30 నుంచి 6:30 బాత్రూములు కడిగాను. నేను బాత్రూమ్లో కడిగినప్పుడు వేసిన బట్టలు ఇవాళకి నా రూమ్లో బెడ్రూమ్లో తీసుకెళ్ళి బ్యాగ్ చూపిస్తాను మీకు. చూపించండి సార్. చూపించండి. షెల్ గ్యాస్ స్టేషన్ టీ షర్ట్స్ ఇవాళకి 26 ఏళ్ల తర్వాత ఇవాళకి నా ఇంట్లో బ్యాగ్ అలాగే ఉంది. నా బెడ్రూమ్లో తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. I left with this bag of clothes. 5 samvatsaralu krutham I left with this bag of clothes. Okay, okay sir. Ikka nunchi ekkadi vellaru sir? Brisbane nedal vich bedavani. Okay, okay, okay. Ee t-shirt esukuni sir bathroom lu gadigi Shell gas station lo pani chesaru. Ee t-shirt ide t-shirt sir. Sir, rendu t-shirt lu sir. 2 t-shirts poddana 3:30 nunchi 6:30 ki sir bathrooms gadigaru. Yeah. నేను ఐఎమ్ నాట్ అఫ్రెడ్ టు సే. అప్పట్లో ఎమోషనల్ డేస్ గారిది. ఎమోషనల్ డేస్. ఇప్పుడు ఇంత లూజ్ వేసుకోలేండి, ఇప్పుడు బాగా టైట్కి వచ్చేసాయి కదా. చూడు ఎంత గ్రేట్. అసలుకి షేప్ అంటే ఎవరైనా చిన్నతనంలో కొన్ని ఫ్యామిలీ గురించి చెప్పుకోవడానికి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు, మేము పుట్టుకతోనే రాజులం అని చెప్తుంటారు కదా. కానీ మూలాల మర్చిపోదు. అక్కడ చూస్తే రైతు బిడ్డ నేను తెలియజేయడానికి నాగాలు పెట్టారు. నేను బాత్రూమ్లు కడిగాను, ఇదే బ్యాగ్తో నేను ఇక్కడి నుంచి వెళ్ళాను, ఆ దేశానికి వెళ్ళి బాత్రూమ్లు కడిగానని కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. నేను చాలాసార్లు విన్నాను సార్. ఒకటి, పీవీపీ గారు అంటే ఒక విజన్, అసలుకి ఏది తీసుకున్నా కూడా ఒక సక్సెస్ ఉంటుంది పీవీపీ గారు, చాలా విజన్గా ఉంటారు అనేది సార్. అది ఒక విధంగా దేవుడు మనకిచ్చినదండి సార్. ఐ థింక్ లార్జర్ దెన్ లైఫ్. ఓకే, వాట్ ఎవర్ ఐ క్రియేట్, బీట్ ఎ కమ్యూనిటీ ఆర్ ఎ మాల్ ఆర్ ఎ హోమ్, ఏ టాస్క్ టేకప్ చేసినా అందరూ ఒకటి ఆలోచిస్తే 100 ఆలోచిస్తారు కొంతమంది, 1000 ఆలోచిస్తారు కొంతమంది, 100,000 ఆలోచిస్తారు కొంతమంది, నేను 1 కోటి ఆలోచిస్తాను. ఐ థింక్ 100 ఇయర్స్ అహెడ్. ఒక టాస్క్ టేకప్ చేస్తే లైఫ్లో నేను ఐఎమ్ హ్యాపీ టు బి ఎ 0/10. ఓకే, 9/10 చేయడం ఇష్టపడను నేను. ఒక టాస్క్ టేకప్ చేస్తే 10/10 ఉండాలి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ద విజన్ షుడ్ అవుట్లివ్ అస్. ఒకటి క్రియేట్ చేసామంటే అది మన తాటి 100 ఏళ్ళు ఉండాలి. అట్లా ఆలోచిస్తాను. అది దేవుడి దేవుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రపంచం చూసి నేర్చుకున్నాం. ఇంకొక విషయం సార్, అందుకే ఫైనల్ అడగబోతున్నాను మిమ్మల్ని. జీవితంలో పీవీపీ గారిని అత్యంత బాధింపబడ్డ సంఘటన సార్? చిన్నప్పటి నుంచి పెరిగి ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువగా మన స్నేహితులను నమ్మి వాళ్ళ కోసం జీవితాన్ని ఇచ్చి 30 ఏళ్ళు వాడి జీవితం ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు మన జడ్జిమెంట్ మనమే తప్పైన రోజున డెవస్టేట్ అయిపోతాం లైఫ్లో. దట్ వాస్ ప్రాబ్లీ ద టఫెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఇంకొక విషయం, మీ జీవితంలో బాగా మీకు ఇది నాకు సంతోషించదగ్గ విషయం జరిగింది, నేను హ్యాపీగా ఉన్నా, ఐ నెవర్ ఫర్గెట్ దట్ డే అనుకోవడానికి ఏదన్నా సార్? మై కిడ్స్. ఓకే, మా పాప పుట్టినరోజు. ఎప్పుడు సార్? February 17, 2005. ఓ సూపర్ సార్, ఫిబ్బా. హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఓకే, లక్ష్మి తల్లి వచ్చింది. యా, తర్వాత బాబు, బోత్ బోత్ కిడ్స్. ఓకే సార్, హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఓకే, ఫస్ట్ పాప మళ్ళా బాబు. సూపర్ సార్. నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి తప్పు అదే లేడీస్ బాత్రూమ్స్ కడగడం అని ఏదో వాళ్ళు క్యాప్షన్ పెట్టారు సార్. అదే బాత్రూమ్స్ కడిగాం దాంట్లో ఆ తమ్నేల్ అలా పెట్టాడు సార్. వచ్చేటప్పుడు చూశాను, ఏంటిది ఇలా ఉంది తమ్నేల్, ఇది వాస్తవమా కాదని 1-10 సార్లు చూశాను దాన్ని నేను. అది అట్లే ఉంది. సరే వెళ్తున్నాను కదా సార్ని అడిగి తెలుసుకుంటాము అనుకుంటే, మీరు నేను అడగకముందే బాత్రూమ్లు కడిగానని మీరే చెప్తున్నారు సార్. April 1994. ఓకే, బ్రిస్బెన్లో నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్. ఓకే, 3:30కి రమ్మన్నారు జాబ్కి. అక్కడ కామన్వెల్త్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అని ఉంటాయి ఆస్ట్రేలియాలో. 20 గంటలు లీగల్గా మీరు వర్క్ చేయొచ్చు ఆస్ట్రేలియాలో కదా. ఫీజు 7:30 డాలర్ కట్టాలి. ఓకే, మాకంత డబ్బు లేదు సార్. బ్యాంక్ రండి, బ్యాంక్ ఉద్యోగం. పొద్దున్నే 3:30కి వెళ్ళాను, 3:30 16 ఫ్లోర్ తీసుకెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి, ఓకే, ముందు ఫీమేల్ టాయిలెట్స్ ఫినిష్ చేయాలి, తర్వాత మేల్ టాయిలెట్స్ ఫినిష్ చేయాలి. ఓకే, ఫస్ట్ రోజు 6 గంటలు పట్టింది ఫైర్ చేస్తా అన్నారు. గంటకు $10.5 వేజ్. సో వారం రోజులు పట్టింది 3 గంటల్లో ఫినిష్ చేయడానికి. మీకు అంటే షేమ్గా కానీ ఇబ్బందిగా కానీ ఏం ఫీల్ కాలేదు సార్? మీరు బాత్రూమ్లో ఏం కడగడం ఏంటి ఇక్కడ? ఫస్ట్ రోజు ఐ ఫెల్ బ్యాడ్ సార్. ఐ క్రైడ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరుగుతాం సార్. ఒక రకమైన కంఫర్ట్లో పెంచారు నాన్నగారు. బట్ దట్ ఈస్ ఫేట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. టుడే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. మా పిల్లలకి ఐ షేర్ ఇట్ ఎవ్రీడే సార్. ఒకటి అడుగుతాను సార్, తప్పుగా అనుకోద్దండి. మీరు బాత్రూమ్లు కడిగానని ఓపెన్ చెప్పారు కదా సార్, ఈరోజు ఈ స్థాయికి వచ్చారు సార్, కోట్లకు పడిపోతుంది, వ్యాపారవేత్తగా సక్సెస్, సినీ రంగంలో ప్రొడ్యూసర్గా సక్సెస్,
ఇంత సక్సెస్ ఈరోజు అవసరం చెప్పడానికి మీ బాత్రూమ్ మీరు కడుక్కోగలుగుతారు సార్? 100% నా బాత్రూమ్ నేను కడుగుతాను, మా డాగ్స్ నేనే తీసుకెళ్తాను వాక్, మా ఇంట్లో పని మా పని వాళ్ళకి నా షూస్ నేనే పాలిష్ చేసుకుంటాను. మేము వెస్ట్రన్ వరల్డ్ నుంచి వచ్చాము సార్, ఇక్కడ మా స్టాఫ్ నేను ఏ పనులు చెప్పను. మా ఇంట్లో మా మిస్సెస్కి తెలుసు, మా ఇంట్లో ఆర్ స్టాఫ్ హ్యాస్ టు ఈట్ ఫస్ట్ దెన్ వీ ఈట్. ఇవన్నీ చూసేవాడికింటే వింతగా ఉంటుంది, ఈ తిక్కలతనాలు ఏంటని. మీరు 100 మందికి ఉపాధినిచ్చే పీవీపీ గారు ఇంట్లో బాత్రూమ్ కడుగుతారు అవసరమైతే అంటే కొద్దిగా ఆశ్చర్యకరంగా సార్. ఏముందండి దాంట్లో వెళ్ళి మా మిస్సెస్ని అడగండి, మా మిస్సెస్ మా పనులు మేమే చేసుకుంటాం, తప్పే ఉందండి దాంట్లో. సో మీరు ఇందాక రిలవెంట్ క్వశ్చన్ అడిగారు, ఎస్ ఇబ్బంది పడినప్పుడు ఇవాళ ప్రౌడ్గా చెప్పగలను హైదరాబాద్లో ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ బ్యాంక్కి నాకు ఏ పైసా ఒక పోగొడు లేదు సార్. ఐ డోంట్ ఓ పెనీ టు ఎనీ బ్యాంక్. ఇవాళ ఐ వన్ ఆఫ్ ద ప్రాబ్లీ ఫ్యూ హ్యాండ్ఫుల్ ఆఫ్ జీరో డెట్ ఇండస్ట్రీస్ ఇన్ ద కంట్రీ. ఏ బ్యాంకుకి మీరు ఒక్కరు పైసా అప్పుకోవడం లేదు? జీరో డెట్ ఇండస్ట్రీస్ విత్ సబ్స్టాన్షియల్ యాసెట్ బేస్, ఏ ప్రభుత్వంతో వ్యాపారం లేదు, అంత క్లీన్గా ఉన్నాం ఇవాళ, నో బడీ కెన్ టచెస్. చాలా గ్రేట్ సార్. ఇది ఒక వ్యాపారవేత్తగా ఉంటూ ఎంతోమంది బ్యాంకులను మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయిన వారు, బ్యాంకులకు టోపీలు పెట్టి కొంతమంది అయితే వన్ టైం సెటిల్మెంట్లు అంటూ మొత్తం కూడా దోచేసుకోవడం అందరినీ చూస్తున్నా, కానీ బ్యాంకులకు ఎటువంటి రూపాయి బాకీ లేదని మీరు చెప్తారు, చాలా గ్రేట్ పర్సన్. ఎనీడే యూ కెన్ ఎంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఖచ్చితంగా సార్, నేను వాట్ ఎవర్ ఐ సే ఇస్ ఆన్ రికార్డ్. మీకు మన టాప్ 10 కంపెనీలు చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు 50,000 కోట్లు, 60,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు, 1,000 కోట్లు ఎగ్గొట్టి వీళ్ళంతా మళ్ళీ పబ్లిక్ సర్వీస్లోకి వస్తూ ఉంటారు. సో ఒక రకంగా సిస్టమ్ ఏమైందంటే, ఒక రకమైన మీరు అడిగారు ఎందుకు 4 ఏళ్ళ నుంచి షెల్లోకి వెళ్ళిపోయారని, అంటే మనం మన ఇంట్రోస్పెక్షన్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, మనకి దేవుడు మనకి ఫైనైట్ టైం ఇచ్చాడు ఆ లైఫ్, ఆ ఫైనైట్ టైంలో ఏది బాగా చేయగలం? ఓ 100 మందికి, ఓ 1,000 మందికి, 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయగలమా? ఎస్, పబ్లిక్ ఆఫీస్లో ఉంటే అంతకన్నా ఎక్కువ చేయగలం. ఆ ఆశతో 10 ఏళ్ళు చేసాం. గాడ్ విల్ గివ్ అస్ ద ఛాన్స్. ఇవాళ కాబట్టి 5 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తుంది, ఐఎమ్ 53, ఐ విల్ బి యాక్టివ్ ఫర్ అనదర్ 25 ఇయర్స్. ఏదో రోజు వస్తుంది, వచ్చిన రోజున డెఫినెట్లీ విల్ బి ఎన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్. ఇన్ ది ఇంటరిమ్ వాట్ కెన్ యూ డూ? బి అన్ ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్, సీ హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ యూ కెన్ క్రియేట్, సీ హౌ యూ కెన్ యాడ్ వాల్యూ టు ద ఎకానమీ. కరెక్ట్ సార్, అన్ని చేయగలం. అదే బట్ ఆన్ ద సేమ్ టోకెన్ సార్, బై అండ్ లార్జ్ అబౌవ్ ఈ సిస్టమ్లో వాళ్ళు సర్వే అవ్వడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్గా ఉంది ఎన్వైరన్మెంట్లో. ఖచ్చితంగా చాలా ఎక్స్ట్రీమ్లీ, అంటే ఇప్పుడు ఈ ఇక్కడ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ టఫ్, నావిగేటింగ్ ద గవర్నమెంట్ ఈజ్ టఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ టఫ్, ఇట్స్ నాట్ ఈజీ. సార్, నేను ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కొన్నారన్నప్పుడు మీ కళ్ళల్లో ఒక తెలియని బాధ ఆవేదన కనిపించింది సార్. అంటే ఒక్కసారి ఒక గతాన్ని మనం గుర్తు చేసుకుని మనం పడ్డ ఇబ్బందులు, మనం ఎదిగిన క్రమము, అదంతా కూడా రివీల్ అయినట్టు కనిపించింది సార్ నాకు మీ కళ్ళలో. అంటే వెన్ ఐ టాక్ అబౌట్ మై ఎర్లీ బిగినింగ్స్ సార్, ఐఎమ్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సార్, వెరీ ఎమోషనల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సార్, దట్ ఐఎమ్ సెల్ఫ్ మేడ్, ఐఎమ్ ఓన్లీ యూనో ఆ దేవుడి దయ వల్ల ఇంత దూరం వచ్చాం. హ్యావింగ్ సెడ్ దట్, వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, ప్రాబ్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎఫ్డీఐ తీసుకుని ఇండియాలోకి వచ్చాను. 15 ఇయర్స్ ఆఫ్ ప్రైమ్ టైమ్ వైప్ అవుట్ అయిపోయింది ఇండియాలో. వెన్ ఐ లుక్ బ్యాక్ హౌ ఐ ఓవర్కమ్ ఆల్ దోస్ ఛాలెంజెస్ అంటే, ఇట్ వాజంట్ ఈజీ. 7 ఏళ్ళు 8 ఏళ్ళు సీబీఐలోకి వెళ్ళాం. సో అన్నీ ఒక్క తప్పు చేసిన తప్పు కడుక్కోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ 10 ఏళ్ళు పట్టుకుని వెళ్ళి ఏ మచ్చలో లేకుండా బయటికి రావడానికి ఇట్ వాజ్ అన్ అప్హిల్ బ్యాటిల్. కాకపోతే ఏ రోజు మనం ఐ హావెంట్ లాస్ట్ మై స్మైల్ ఆన్ మై ఫేస్, ఇవాళ వరకు ప్రౌడ్గా చెప్పగలను. సీబీఐ కేసులు అన్ని క్లియర్ సార్? కంప్లీట్. సిబిఐ, ఈడీ మొత్తం జగతి పబ్లికేషన్స్లో ఐమ్ ద ఓన్లీ వన్స్ కూడా క్లీన్ బిల్. ఓకే, నవభారత్ పవర్ అనే పవర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసాము మేము, దాంట్లో కోల్గేట్ స్కామ్లో సిబిఐకి వాజ్ అ క్లీన్ బిల్. దాంట్లో మాకు 20 కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్లో. 20 కోట్లకి మేము ఆసెట్ సెక్యూరిటీ ఇచ్చాము. ఆ కేసు తేలినప్పుడు తేలుతుంది. మరి ఇప్పుడు జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షిలో ఉన్న మీ షేర్స్ పరిస్థితి ఏంటి సార్? ఐ స్టిల్ హ్యావ్ 3.83%. ఆ కంపెనీ అయినా పబ్లిక్కి వెళ్తే మా షేర్లు మాకు వస్తాయి, ఆ కంపెనీని ఎక్వైర్ చేస్తే మా ఫండ్స్ మా ఎగ్జిట్ వస్తుంది. బట్ లుకింగ్ బ్యాక్, ఎస్, ఇట్ వాజ్ అ బ్యాడ్ కాల్ ఇన్వెస్టింగ్ ఇన్ మీడియా అవుట్ఫిట్ దట్ హెడ్ అ పొలిటికల్ అఫిలియేషన్. దాంట్లో షర్మిలా గారికి కూడా వాటా ఉందంటారా సార్? వైఎస్ షర్మిలా గారికి, అంటే దే హ్యాడ్ అ ఫ్యామిలీ అరేంజ్మెంట్, ఐఎమ్ నాట్ ఎ పార్టీ టు దాట్. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ థింక్ రాజశేఖరరెడ్డి గారి పిల్లలిద్దరికి ఈక్వల్ అని చెప్పినట్టున్నారు. ఐఎమ్ నాట్ ఎ పార్టీ టు దాట్. సరే, ఓకే సార్, మీరు మరి ఒక మంచి లక్ష్యంతో రాజకీయాలకు వచ్చారు కదా, చూద్దాం ఇంకొకసారి ట్రై చేద్దామని ఎందుకు అనుకోలేదు మీరు? అక్కడితో ఎందుకు ముగింపు పలికేశారు రాజకీయాలకి? అంటే ఈసారి ఐ కుడ్ హావ్ డన్ దాట్ సార్, ఐ కుడ్ హావ్ డన్ దాట్ సార్, త్రూ ద నేషనల్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ సార్. ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. నేను కొంచెం వెనక్కి అడిగేసా, ఎందుకు వేసానంటే అన్నీ వ్యక్తిగత కార్పొరేషన్సే. మీకు అన్ని పార్టీతో రిలేషన్ సార్? జనసేనతో కొంతసారి ట్రావెల్ చేశారు, టీడీపీతో ట్రావెల్ అయినారు మీరు, వైసీపీతో ట్రావెల్ అయ్యారు, బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్ళ నుంచి అదే సార్, మంచి సంబంధాలు ఉన్నాయి, అన్నిటితో మీకు మంచి రిలేషన్ సార్. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, ఇన్ని పార్టీతో ట్రావెల్ చేసిన మీరు ఎందుకు ఇంకొక టర్మ్ చూద్దాము, ప్రజలకు మంచి చేయాలి, నా లాంటి ఎంటర్ప్రెన్యూర్ పబ్లిక్లో ఒక ఇంకా సేవ చేసే అవకాశం ఆలోచించకుండా ఒక్కసారిగా వద్దు ఈ రాజకీయాలు బ్యాడ్ అనుకొని అసలు యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చేసారు మీరు, అటువైపు చూడలేదు మీరు? రాజకీయాలు ఎవరు
ఒక పీవీపీ అనేవాడు మంచి వ్యక్తి, వీడు 10 మందికి ఉపయోగపడగలడు, 10 పరిశ్రమలు తేగలడు, తెలుగు వాళ్ళల్లో ప్రపంచం చూసిన వాళ్ళ కొద్ది మందిలో ఒకడు అని ఆ క్వాలిఫికేషన్స్ మీద ఎవరో నాకు టికెట్ ఇవ్వరు, ఇవ్వట్లేదు. ఆ క్వాలిఫికేషన్ ఏ ఓటరు నాకు ఓట్ వేయట్లేదు. ఏ క్వాలిఫికేషన్ మీద పీవీపీ అందరికైనా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టగలడు, అగ్రెసివ్గా చేస్తాడు అనే పద్ధతి మీద ఆ బేరేజ్ మీద టికెట్ ఇస్తారు. కరెక్ట్ సార్. వేలంపాట, ఆ వేలంపాటలో పాల్గొంటే నాకు ఇష్టం లేదు సార్, నెంబర్ వన్. నెంబర్ టూ, మై కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ దెమ్. ఆ 5 ఇయర్స్ దట్ మెమరీస్ ఆర్ వర్త్ ఫర్ మీ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. నెంబర్ త్రీ, ఆల్ ఆఫ్ అసడ్ ఏమిటంటే ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్లో ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ కనపడుతుంది. 2019-24, 2019లో 10,000 కోట్ల కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ అనేవారు, ఇవాళ 100,000 కోట్ల కంపెనీ అంటే మిడ్ సైజ్ కంపెనీ, 10 లక్షలు, ఆ నెంబర్స్ మారిపోయినాయి అలా. సో బాంబేలో ఆల్ ఆఫ్ అసడ్ ఇప్పుడు ప్రతి ఆంటర్ప్రినర్ మీరు వెళ్ళారనుకోండి, నా పేరు పీవీపీ, అక్కడ పీఈపీ అనే పదం ఉంది, పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సన్. సో ఎనీ పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సన్కి క్యాపిటల్ మార్కెట్స్ నార్ బ్యాంక్స్ నార్ విలింగ్ టు సపోర్ట్. ఒక ఆంటర్ప్రినర్గా యూ హ్యావ్ టు మేక్ ఎ కాల్. 2 పడవల మీద కాళ్ళు వేసి చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు జయదేవ్ గల్లా గారు కూడా ఒక విధంగా, ఆయన అంత పెద్ద సంస్థ, ఆయన ఇండస్ట్రియలిస్ట్గానే ఉండాలి, ఒక రాజకీయ నాయకుడిలాగానే. కరెక్ట్ సార్. అదే కదండి. సో ఆ క్లారిటీ నాకు బాంబేలో క్లియర్గా చెప్పారు. ఒకటి చాలా అనుకోని ఆయన కూడా యూటర్న్ తీసుకుని మళ్ళీ వ్యాపారాల్లోకి వచ్చేసి. సో మీరు ఇండస్ట్రియలిస్ట్ ఆంటర్ప్రినర్గానే ఉండండి, రాజకీయంగా ఉండండి. సో ఈ 5 ఏళ్ళు ఫోకస్ చేద్దాం, చేద్దాం, గట్టిగా బిల్డ్ చేద్దాం, 10,000 మందికి ఉపాధి కల్పిద్దాం. సో రాజకీయం అనేది ఎప్పుడు ఉంటుంది, ఆ బకెట్ లిస్ట్ ఐటమ్ ఎప్పుడైనా ఫినిష్ చేయగలను నేను, ఎనీడే. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మనం ఇంత అమౌంట్ ఇంత టైం మనం కమిట్ చేయటం అంతే. ఆ బకెట్ లిస్ట్ ఐటమ్ డెఫినెట్గా ఫినిష్ చేస్తాను, ఎనీడే. గాడ్ విల్ గివ్ మీ ఎ ఛాన్స్. నేను అడిగింది ఏది నాకు దేవుడు హ్యాస్ నాట్ సెడ్ నో టు మీ. లిటిల్ బిట్ లేట్ అవుతుంది. అయితే మీరు వైసీపీ నుంచి బయటికి వచ్చి, ఇక రాజకీయాలు వద్దని బయటికి వచ్చినా కూడా, దాదాపు 2-3 సంవత్సరాలు మీకు అప్పుడు మీపై పోటీ చేసి గెలిచిన కేశవ నాని గారికి ట్వీట్ల యుద్ధం అయితే భారీగా జరిగింది సార్. అసలుకి ఒక రేంజ్లో జరిగింది. అసలు మీరు పెట్టే ట్వీట్లకి ఆయన ఆన్సర్స్ చేయలేక ఒకనొక సందర్భంలో మెత్తబడిపోయారు అప్పట్లో ఆయన. సో ఎందుకు సార్ అంత మీకు ఆయనకున్న ఏంటి, అసలు ఒకే సామాజికానికి చెందినవారు, ఒకే ఊరి వాళ్ళు, పార్టీ మీకు ఆయనకేం గట్టుతగాదాలు ఉన్నాయో గుట్టతగాదాలు ఉన్నాయో నాకు తెలియదు, ఆస్తితగాదాలు తెలియదు, తెలియదు. అదే ఎందుకు అంత యుద్ధం జరిగింది సార్ ఇద్దరికి? మేము 5 ఏళ్ళ క్రితం ఒకసారి కలిశారు. పీవీపీ మీద సిబిఐ కేసు ఉందని చెప్పి ప్రెసిడెంట్ పెట్టి చెప్పాడని అన్నారు. అవును సార్. ఆ రోజు మీకు ఇంటర్వ్యూలో ఏమని చెప్పాను మీకు నేను, 100 కోట్లు చెక్ ఇస్తానండి. అవును సార్. అన్నారు సార్. వస్తాను. ఆ సిబిఐ నా మీద కేసును డాక్యుమెంట్ పట్టరండి, ఆఫీస్లో చేసిన. కరెక్ట్ సార్. ఆ 100 కోట్లు నేను ఆయన పేరును ట్రస్ట్లో పెడతాను సార్. కేసు నేను నానిగారి పేరును పెద్ద ట్రస్ట్ పెట్టి 100 కోట్లు చందా ఇస్తాను నేను. ఆ కాగితాలు లేక పట్టరండి అని. ఆ కాగితాలు పట్టరాకపోతే చెప్పండి ఎక్కడున్నారు, చెప్పండి. ఇట్లా చిల్లరగా వాగేవాళ్ళండి, ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తే సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్. అట్లాంటి వాళ్ళని పొలైట్గా చివాట్లు అనాలి, స్ట్రైట్గా చెప్పాలంటే చెప్పు తీసుకొట్టాలి. అట్లా కొడితేనే రెండో వాడు తప్పు చేయకుండా ఉంటాడు. రాజకీయం ఒక జెంటిల్మెన్స్ గేమ్ లాగా ఆడు, బిలో ద బెల్ట్ అయిపోయింది. అసలు 2019-24 రాజకీయ లెవెల్స్ ఎలా దిగజారిపోతున్నాయి చూస్తున్నాం కదా. నేను కరెక్ట్గా మాట్లాడు, ఒకడి మీద బురదేసి, ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మీకు మళ్ళీ తాతల పేర్లు, ముత్తాతల పేర్లు, అమ్మ నాన్నల పేరు చెప్పుకు రాలా. నా కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, లేనిపోయిన చేసినప్పుడు ఎస్ ఐల్ టేక్ ఇట్ పర్సనలీ. దట్ వాజ్ ఇష్యూ. యుద్ధమే జరిగింది సార్ ట్వీట్ ట్వీట్ లేదు అండి. కనబడితే ఆగిపోయింది సార్. నా ముందు రమ్మనండి, వచ్చి నా ముందు సిబిఐ కేసు ఉందని చెప్పమనండి. 32 పళ్ళల్లో 2 మిగులుతాయి. కనీసం ఎదురు వచ్చి హాయ్ అని చెప్పినా మీరు హాయ్ చెప్పమనండి. ఓకే, 32 పళ్ళల్లో 2 మిగులుతాయి. మరి అన్న మీద అంతా యుద్ధం చేసిన మీరు అన్నను బాగా ట్వీట్లతోనే బెదిరించేశారు, మరి తమ్ముడు కేశినేని చిన్ని గారికి నాకు తెలిసి సపోర్ట్ చేసినట్టున్నారు మీరు? చిన్ని నాకు ఫ్రెండే. ఓకే సార్. కేశినేని చిన్ని అన్న మిలైనప్పుడు తమ్ముడు ఎలా మీకు ఇదైనాడు? ఈజ్ అ డీసెంట్ పర్సన్. ఓకే అండి. ఇప్పుడు 4 ఏళ్ళు ఒక ఇంట్లో, 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు కదా. ఈజ్ అ డీసెంట్ పర్సన్. సౌ చేద్దాం వచ్చాడు, గొప్పగా గెలిచాడు, 3 లక్షల మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారికి ఓడిస్తా అని చెప్పాడు, అండ్ తమ్ముడే 3 లక్షల ఓట్లతో ఓడిచ్చాడు. ప్లస్ ఇప్పుడు చిన్ని గారు కూడా హైదరాబాద్ వచ్చి సొంతంగా ఒక ఆంటర్ప్రినర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఆయన గెలిచారు ఇవాళ. అండ్ టైమ్ హెస్ ప్రూవెన్ అండ్ ఐ హోప్ హిల్ సర్వ్ ద పీపుల్ వెల్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. ఒక మనిషి అండి, ఒక మనిషి సంస్కారం బట్టి చెప్పొచ్చు మీరు. అన్నమంతా ఉడికిందులో తినడానికి పైన మెతుకులు చూస్తే చాలు. లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమిలిటీ సార్. కేశవ నానిగారు ఎన్నికల ముందు వైసీపీకి అంటే ఒకప్పుడు వైసీపీ నుంచి పోటీ చేశారు, తమ్ముడు చేతిలోనే 3 లక్షల పైసలు కొట్టతో ఓడిపోయారు. మరి ఓడిపోయిన వెంటనే ఆఫీస్కి వెళ్ళి మొత్తం వైసీపీ బ్యానర్లన్నీ ఆయన తీసేశారు. ఇక మొత్తం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలుకి అంటే అది ఒక ఇది ఒక విధంగా కల్చరే మారిపోయింది సార్ లాస్ట్ 5 ఏళ్ళ నుంచి. అదే నాకు కొంచెం ఒక ఇబ్బందికరంగా ఉంది. మీరు 5 ఏళ్ళు ఒక కండువ పట్టుకుని తిరగండి. వాజ్పేయి గారు, అద్వానీ గారు 1952 జనసంఘంలో వాళ్ళ జీవితం మొదలెడితే, 70 ఏళ్ళలో జనసంఘం అంతరంగమై మళ్ళీ బీజేపీకి అవతారం ఎత్తి 60 ఏళ్ల తర్వాత సక్సెస్ చూశారు.
రెండు ఎంపీల దగ్గర మొదలెట్టి 90 ఎంపీలకు వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం ఫామ్ చేశారు. రాజకీయంలో ఒక పార్టీ కండువా కప్పుకుంటే ఇవాడు ఎలా ఉందండి, 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటారు, ఎలక్షన్ 4 రోజుల ముందు మారుతారు, మళ్ళీ కొత్త గవర్నమెంట్లో వేరే పార్టీకి వెళ్తారు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పార్టీ మారుతారు. ఇదేం పద్ధతులు అండి? ప్రదే జరుగుతుంది అసలు. విడుదల రజనీ గారు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు, టికెట్ తీసుకున్నారు, గెలిచారు చిలకలపేట నుంచి, మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆవిడ తిరిగి టీడీపీలోకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారంట, పెద్ద విమర్శలు కూడా పెట్టండి. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుంటే ఇప్పుడు చాలామంది పాలిటీషియన్స్ అది ఒక ఓటర్ అండి అప్రిషియేట్ చేయాలి, దాన్ని అక్నాలెజ్ చేసి ఏ పొలిటికల్ లీడర్కి అయితే ఆ రకమైన స్ట్రైప్స్ మారుస్తున్నారో వాళ్ళకి పీపుల్ హ్యావ్ టు షో దర్ ప్లేస్, పీపుల్ విల్ షో దర్ ప్లేస్. వాళ్ళ యంగ్స్టర్స్ ఇప్పుడు మాకన్నా కొత్త ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు, మా పిల్లలు ఏజ్ వాళ్ళందరూ, వాళ్ళందరూ దేని కూడా అగ్రీ దిస్ టు దిస్ నాన్ సెన్స్. అవేర్నెస్ పెరుగుతుందండి. ఒక 10 ఏళ్ళ తర్వాత మీరు చూడండి ఇవాళ ఈ రిజల్ట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, ఇలా 19లో ఎంత స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చిందో, 24లో అంతకన్నా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చింది. రాజకీయ పొలిటికల్ హిస్టరీలో 2019 రిజల్ట్ అండ్ 2024 రిజల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ కేస్ స్టడీస్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా విల్ బీ కేస్ స్టడీస్. ఇది స్టడీ చేయాల్సింది. ఒక ఓటర్ అనేవాడు ఎంత శక్తిమంతుడో ఒక రాజకీయ నాయకుడు అర్థం చేసుకుంటాడు. హీ హాస్ షోన్ ద ప్లేస్ టు ద బిగ్గెస్ట్ లీడర్స్, హీ హాస్ షోన్ ద ప్లేస్. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అ కామన్ మ్యాన్, రెస్పెక్ట్ అ ఓటర్. ఓటర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అర్థం చేసుకోవాలి. పాత రోజుల్లో ఎక్కి తొక్కుతో మేము మొనార్కులు అంటే కుదరదు, యూ హ్యావ్ టు సర్వ్. అంటే కూటమి ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కారణం అంటారా? నిర్ణయాల కన్నా కూడా ఆయన అవలంబించిన విధానాలు, డెసిషన్స్, పాలసీలు, కాండక్ట్ మూడు ఉన్నాయండి. ఫిజికల్ కాండక్ట్ ఆఫ్ ఎ లీడర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఒక ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఆ వేళ రామారావు గారు పార్టీ పెట్టారు ఎందుకు, తెలుగు వాళ్ళని అవమానించారు. ఒక ముఖ్యమంత్రిని ఎలా ట్రీట్ చేశారు, ఇట్ వాస్ అంజయ్ గారిని చాలా నీచంగా మాట్లాడేటప్పుడు ఉన్న రాజీవ్ గారిని అలా వచ్చారు అన్నమాట. తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం కోసం, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెడతానికి. సో అవలంబించే విధానం, ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ కాండక్ట్, వాళ్ళ ఇండివిజువల్ ఇంటెగ్రిటీ, విధి విధానాలు, ఎవ్రీథింగ్ ఇస్ అ ప్యాకేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ ద స్టేట్ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ లీడర్, ఈజ్ నాట్ ద సీఎం, నాట్ ద ఎంపీ, నాట్ ద ఎమ్మెల్యే, నాట్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్, ఇట్ ఇస్ అ కామన్ మ్యాన్ ఆన్ ద రోడ్. ఆ రక్షా దొక్కే కార్మికుడు వాళ్ళకి మనకన్నా ఇంగిత జ్ఞానం ఎక్కువ, మనకన్నా ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ ఆలోచిస్తారు గ్రాస్ రూట్ లెవెల్లో. ఇవన్నీ ఫర్ గుడ్ అండి, చేంజెస్ అండి. ఇప్పుడు ఈ రిజల్ట్ భారీ రిజల్ట్ ఇచ్చారు, రేపు ఎక్స్పెక్టేషన్ కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఇది ఈ డెడ్లీ కాంబినేషన్ సార్, కాపు కమ్మ కలిసి పోటీ చేయడం అనేది ఈ రెండు పార్టీలు, కాపుల పార్టీ కమ్మ అంటే డెడ్లీ కాంబినేషన్. ఇది ఈ కాంబినేషన్ సక్సెస్ అయ్యి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఎవరి క్రెడిట్ ఇవ్వచ్చండి సార్? అది సోషల్ ఇంజనీరింగ్ కాదు సార్, సార్ అది సోషల్ ఇంజనీరింగ్ కాదు, ఇది సోషల్ రెవల్యూషన్. ఓకే, సోషల్ ఇంజనీరింగ్ అనేది పొలిటికల్ సామాజిక చైతన్యం, సామాజిక చైతన్యం కరెక్ట్గా చెప్పారు. ఇది సో లేకపోతే ఆ రిజల్ట్ రాదండి, 160 సీట్లు వచ్చినాయి అనేది సోషల్ రెవల్యూషన్. సోషల్ ఇంజనీరింగ్ అనేది పాలిటీషియన్స్ అందరూ అనుకుంటారు, కాస్ట్ కమ్మ, ఎస్సీ బీసీ, ఈనో ఈ సెక్షన్కి ఇన్ని ఓట్లు, ఇన్ని మినిస్ట్రీలు, ఇంత ఎమ్మెల్యే, అదంతా ఓట్ ఫ్యాక్టర్ కాదు సార్. ఎప్పుడు కూడా కాపుకి కమ్మకి కొంత రైవలరీ ఉంటుందని ఎప్పుడు అంటుంటాం సార్. అంటే మేము విజయవాడలో పెరిగాం కదా, మేము గంగా గారు, నెహ్రూ గారు, నెహ్రూ గారు నాకు బాగా కావాల్సిన ఆయనే, రాధా గారు నా గుడ్ ఫ్రెండ్, మా స్కూల్లో చదివాడు మనిషి వంగవీటి రాధా గారు, వీళ్ళంతా కావాల్సిన మెంబర్సే. పెద్ద రాధా గారు సార్? చిన్న రాధా గారు, చిన్న రాధా, వంగవీటి రాధా గారు. ఓకే, ఈ రైవల్రీ ఉంటుంది వీళ్ళకి అని చెప్పాం సార్. అంటే డెడ్లీ కాంబినేషన్, ఇది కాంబినేషన్ సక్సెస్ అయింది ఈరోజు, మరి ఇది చివరి వరకు నిలబడుతుందంటారా? అంటే ఉట్టి కాపు కమ్మం కలవటం వల్ల గవర్నమెంట్ రాలేదు సార్. అక్కడ అసలు యూ నేమ్ ఎనీ కమ్యూనిటీ, ఇర్రెలెవెంట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలిజన్, ఓటే పెట్టి వాళ్ళకి 160 సీట్లు వచ్చినాయి. 60% ఓట్ షేర్ ఇస్ నాట్ ఎ జోక్ ఫర్ ది అలయన్స్. ఎవ్రీబడి రూటెడ్ ఫర్ దెమ్. ఎంత ఒకవేళ వైసీపీ అధికారంలో రాకపోయినా దాదాపు 40% ఓట్ షేర్ని తీసుకుంది సార్ వైసీపీ, ఇది ఎలా చూస్తామంటారు? అంటే ఒక ఓట్ షేర్ అనేది ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి 40%, 19లో 40% బీజేపీ టీడీపీకి ఉంది, ఇవాళ 40% వైఎస్ఆర్సీపీ ఉంది. బట్ దిశానిర్దేశం చేసేది ఆ 20% కామన్ న్యూట్రల్ ఓటర్, ఆ 20% న్యూట్రల్ ఓటర్ చూసుకోండి మీరు డిసైడ్ ఎవ్రీథింగ్. అది 19లో డిసైడ్ చేస్తారు, 24లో డిసైడ్ చేస్తారు, 29లో కూడా డిసైడ్ చేస్తారు. ఎవరి అఫిలియేషన్ వాళ్ళకు ఉంటుందండి, అది కులం బట్టి అయి ఉండొచ్చు, మతం బట్టి అయి ఉండొచ్చు, అభిమానం బట్టి అయి ఉండొచ్చు. ఇంత బ్యాడ్ రిజల్ట్ చూసిన వైసీపీ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుందంటారా? అంటే ప్రస్తుతం ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో నాకైతే ఫండమెంటల్స్ కనపట్టలేదండి. ఫండమెంటల్స్ అనేది ఏంటంటే టాప్ నుంచి రావాలి, టాప్ నుంచి అన్లర్నింగ్ అనేది అవ్వాలి లైఫ్లో. ఒక ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ రావాలంటే ఎలా సార్? మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, ఇంట్రోస్పెక్షన్ ఎక్కడ తప్పు అయింది అనేది మనం జెన్యున్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అది వ్యాపారం అయినా, రాజకీయం అయినా, పర్సనల్ లైఫ్ అయినా, ఎవరికైనా వర్తిస్తుంది అది, పెద్ద చిన్న అనేది లేకుండా ఆ ఇంట్రోస్పెక్షన్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఇంట్రోస్పెక్షన్తో స్టార్ట్ అయ్యి అక్కడ ఫండమెంటల్ డిఎన్ఏని దెబ్బతింది. అక్కడ మీ అథారిటేరియం ఇది అనేది, మీ మొనార్కిస్ట్ యాటిట్యూడ్ అనేది జనాలు అప్రిషియేట్ చేయట్లా. రాజకీయానికి వెన్నుముక కార్యకర్త, బిల్డింగ్ వెల్ఫేర్ ఇచ్చాడు కదా, ఎంత వెల్ఫేర్ ఇచ్చాడు కదా, అమ్మ ఓడి ఆసరా, అక్కడే మీరు తప్పుదంటుంది. రైతు వెల్ఫేర్ అనేది
ఒక కామన్ మ్యాన్కి అండర్స్టాండింగ్ వచ్చిందండి, వెల్ఫేర్ అనేది వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చారు, అది వాళ్ళ కష్టార్జితం. పీపుల్ కట్టిన ట్యాక్స్, మీరు నేను కట్టిన ట్యాక్స్లు వాళ్ళకి ఇచ్చారు. కరెక్ట్. అది మీరు 10 లక్షల కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చారు. అంత వెల్ఫేర్ ఇచ్చిన వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని కొంతమంది అంటే, కొంతమంది మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికి కారణము, ధనుంజయ రెడ్డి గారు దానికి కారణము అనేసి చాలామంది పెద్ద వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు అసలు? అంటే ఆ పార్టీతో 4 ఏళ్ళు నేను అంత క్లోజ్గా నడవలేదు సార్. బట్ కర్ణుడి చావుకు ఏ కారణాలు అంటారు సార్? అలాగే ప్రతిదీ డైసెక్ట్ చేసుకుంటే కారణాలు కనపడతాయండి. అన్నీ కలుపుకుంటే ఒక మ్యాసివ్ ఉప్పెనలాగా అయింది. బట్ ఫండమెంటలీ ఎన్ని మైక్రో లెవెల్, మైక్రో లెవెల్ మాత్రం నేను చెప్పిన 3 రీజన్స్. ఏది? డిస్బ్యాండింగ్ ఆఫ్ ఒక పొలిటికల్ రాజకీయ వ్యవస్థ నిర్మూలన చేయటం, అథారిటేరియనిజం. 3, సోషల్ అప్హీవల్. 2029లో వైసీపీ బౌన్స్ బ్యాక్ కావడానికి ఏమాత్రం ఛాన్స్ ఉందా లేదా? ఇవాళ ఉన్న కోవలిషన్ ఇరాలో, ఢిల్లీలో ద వేసీ మూవింగ్ పార్ట్స్, ఐ సీ ఎ ట్రెమెండస్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ బీజేపీ కూడా మెజారిటీలు గవర్నమెంట్లో ఉండుంటే, యాజ్ పర్ ప్రొసీజర్ మీకు వచ్చే ఫండింగ్ మీకు వచ్చేది డెవల్యూషన్ ద్వారా. బట్ ఉన్న కరెంట్ ఫైనాన్షియల్ మెస్లో ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అన్ అపీల్ బ్యాటిల్ టు డెలివర్ ద ప్రామిసెస్ హీ హెస్ మేడ్. సో ఇప్పుడున్న కోలిషన్ గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఒక మంచి అవకాశం కూడా సార్ చంద్రబాబు. ఇది నైస్ వే చెప్పాలంటే ఇంకా వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదం. తెలుగు ప్రజలకి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆశీర్వాదం. ఏడుకొండల స్వామి, ఏడుకొండల స్వామి కాపాడాడు. ఇది అంటే నేను నా వ్యక్తిగత ఒపీనియన్ కాదు, నేను నీకు లాజికల్గా ఎక్స్ప్లెనేషన్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. లాజికల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఎందుకంటే డెఫినెట్లీ దిల్ బి ట్రెమెండస్ ఫండింగ్ ఆపర్చునిటీస్. అమరావతి అయిపోతుంది, పోలవరం అయిపోతుంది, అండ్ నేను అట్ ఎవ్రీ ఎఫర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అవకాశం. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో ఆ మొమెంటం వస్తుంది, పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ విల్ గో దేర్. ఈసారి 14-19 లాగా మిస్టేక్ అవుతుంది. 14-19లో కూడా నాకు ఇనీషియల్గానే నాకు తెలుసు అండి వర్కౌట్ అవ్వట్లేదని. సార్ ఈ విషయాలు మనకపోతే ఎన్నికల ముందు కాపులు కావచ్చు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినట్టే పవన్ కళ్యాణ్ని తరిమేస్తారు, పక్కన పెట్టేస్తారు అన్న ఊహాగానైతే ఎక్కువ వచ్చేస్తారు చాలా మందిలో. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు నాకు తెలిసి, నా పొలిటికల్ నాలెడ్జ్లో భారతదేశ చరిత్ర ఎక్కడా కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయంలో ఉంటుంది, ఒక సీఎం ఫోటోనే. కానీ ఇక్కడ ఈసారి మన భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఖచ్చితంగా ఉండాలని జీవో పాస్ చేశారు సార్. అంటే అది దేనికి సంకేతము, ఎలా చూడొచ్చు అంటే? అసలు గతంలో అనుకున్నట్టు ఎన్నికలకు ముందు వచ్చిన విమర్శల నుంచి కూడా పట్టాపంచలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇది దీనికి సంకేతం ఏంటి అసలు? అంటే ఇప్పుడు నేను మీరు నేను మాట్లాడుకోగలిగేది ఒక ఒక వీధరుగు మీద కూర్చొని ఒక కామన్ ఒక సామాన్యులాగా మాట్లాడుకున్నామండి. దాన్ని పొలిటికల్ మెచ్యూరిటీ అంటారు. ఓకే, పొలిటికల్ మెచ్యూరిటీ. ఒక కోవలిషన్ గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వంలో సరైన మెసేజింగ్ పంపించారు. 2, మెసేజింగ్ దట్ హే వీఆర్ హియర్ టుగెదర్ ఫర్ ద లాంగ్ హాల్ అనే మెసేజ్ పంపిస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ మెచ్యూరిటీ అండి అది. ఇదే విధంగా అట్టా కొంచెం అట్ట ఉండకపోవటం వల్లనే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇబ్బంది పడ్డారు, ఆంధ్రలో జగన్ గారు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అహం బ్రహ్మస్మి, సర్వంతర్యం అంతా మేమే అనుకుంటే పైనుంచి కింద వరకు కష్టం కదా. ఖచ్చితంగా సార్. అట్టగే ఇబ్బంది పడ్డారు, ది పేడ్ ద ప్రైస్. ఇంకొక విషయం కూడా చూడాలి, ప్రమాణ స్వీకారం సందర్భం, అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా లోకేష్ గారు తన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేశారు సార్. అది ఈజ్ రెస్పెక్టింగ్ వాట్ కళ్యాణ్ గారు హ్యాస్ డన్ ఫర్ ద అలయన్స్. హీఈస్ రెస్పెక్టింగ్ వాట్ కళ్యాణ్ గారు హెస్ స్టుడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ పర్సనలీ. సో హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ టు బోత్. హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్ గారు ఫర్ బీయింగ్ కన్సిస్టెంట్, హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ గారు ఫర్ షోయింగ్ హిస్ హ్యూమిలిటీ. అండ్ ఇవాళ గ్రాట్యూడ్ ఎంతమంది ఉంది సార్ సొసైటీలో? దట్ ఈస్ బికమ్ రేర్ స్పీషీస్. ఇవాళ పని మంచి చేసిన దానికన్నా కూడా మంచిని ఎక్నాలజీ చేసేవాళ్ళు రేర్ అయిపోయారు. ఖచ్చితంగా సార్. మేలు గుర్తు పెట్టుకున్న వాళ్ళు రేరిటీ అయిపోయారు. సో ఇవన్నీ వ్యక్తిగతంగా చెప్తున్నానండి, వ్యక్తిగతంగా. ఇవాళ మనం ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ, రాజకీయాల గురించి మనం 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ 29లో మాట్లాడుకోవాలి. బట్ ద సైన్స్ ఆర్ వెరీ పాజిటివ్. ఇప్పుడు ఉన్నప్పుడు మనం మాట్లాడేది ఇంటే కనుక నేను ఒకళ్ళు కొమ్ము కాస్తాను అనుకోవచ్చు, నేను ఎవరికి కొమ్ము కాయట్లేదు. మీరు 3 పార్టీలకు దూరంగా ఉన్నారు, అందరికీ దూరంగా, అందరికీ దూరంగా. నేను మీరు ఒకటే సామాన్యుడు, నేను ఓటేశాను, మీరు ఓటేశారు. కరెక్ట్. నేను ట్యాక్స్ పేయర్ని, మీరు ట్యాక్స్ పేయర్ని. ఇట్ ఇస్ జస్ట్ దట్ ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ అండ్ ది ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. ఇక మీరు ఇప్పుడు కామన్గా ఉన్నారు సార్, అంటే ఇక ఏ పార్టీ మీకు పిలుపునిచ్చినా కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా లేరా? అంటే 5 ఏళ్ళ వరకు మాత్రం సార్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ డెవలపింగ్ ది ఆర్గనైజేషన్. ఓకే, మీకు చెప్పాను కదా, దిస్ ఇస్ ద ఆపర్చునిటీ ఆఫ్ లైఫ్ టైమ్. నెక్స్ట్ 10 ఏళ్ళు ఇండియా విల్ గో త్రూ ఎ గోల్డెన్ ఫేస్. ఇప్పుడు మోడీజీ గారు అన్నారు చూసారా, నేను సువర్ణకాలం అని చెప్పి. డెఫినెట్గా నెక్స్ట్ 10 ఇయర్స్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఇండియా అండి, అరౌండ్ ద వరల్డ్. నేను ఐ ట్రావెల్ క్వైట్ ఎక్స్టెన్సివ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ఐ హావ్ సీన్ మల్టిపుల్ ఎకానమీస్
అండ్ ఐ హ్యావ్ రీజనబుల్ ఇన్సైట్స్ ఆన్ హౌ ది ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి. ద నెక్స్ట్ 10 ఇయర్స్ విల్ బి ట్రెమెండస్ ఆపర్చునిటీ ఫర్ ఆర్గనైజేషన్ టు స్కేల్ అప్, కంపెనీలు పెరగడానికి. ఒక 5 ఏళ్ళు ఫోకస్డ్గా ఉన్నాం సార్. నా పర్సనల్ లైఫ్ కూడా, నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా లాజికల్ కంక్లూషన్కి వస్తాయి. అండ్ దెన్ తర్వాత అంటే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారా? ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే సార్, బట్ డెఫినెట్లీ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఫర్ ద గుడ్ ఫర్ తెలుగు. ఎందుకంటే నాకు మోస్ట్ అప్సెటింగ్ మూమెంట్ 2014 మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు. ప్రాబ్లీ నేను నాకు పెద్ద పెద్ద దెబ్బలు మీద నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు, సిబిఐలో ఎప్పుడు ఇబ్బంది పడలేదు, వ్యాపార నష్టం ఎప్పుడు బాధపడలేదు. ఎందుకు ఆ రోజు మాత్రం ప్రాబ్లీ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ వస్ దాట్. తెలుగు రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగుగా మనకు ఒక ఐడెంటిటీ పోయిందని బాధ ఆ రోజున. కానీ నేను వింటున్నాను సార్, పీవీపీ గారు ప్రత్యక్ష రాజకీయాలు దూరం అయిపోయిన త్వరలో రాజ్యసభ తీసుకొని పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు అనేది అయితే బయట వినిపిస్తుంది సార్? లేదండి, అంటే అది ఒక్కటైతే మొత్తం చెప్పగలను సార్. రాజకీయం అనేది అంతా తలరాత, అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉందల్లా కష్టపడటం, వ్యాపారం చేయగలటం. రాజకీయం అనేది మొత్తం తలరాత, అది రాసుంటే ఎక్కడో ఉన్నవాళ్ళు ఎక్కడికో వెళ్తారు. మీకు చరిత్ర మొత్తం మీకు 100 ఎగ్జాంపుల్ చెప్పగలను సార్. ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే తీసుకున్నారు నిర్ణయం, తనతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలని జీవో ఇచ్చారు కదా సార్. ఒకవేళ అదే జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని గెలిచి ఉంటే, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింటే, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా తన పక్కనే పెట్టాలని జగన్ గారు అనేవారా అని అంటే ఏమంటారు సార్? ఊహ జనతో కదా, హైపోథెటికల్ దానిగా మాట్లాడాలి సార్. అది అది జరగదు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గర, మీరు చేసి పవన్ రెడ్డి గారు అంటే జగన్ గారు అంతా చాలా క్లోజ్గా ఉంటారు కదా. జగన్ గారు కూడా నాకు క్లోజ్, చంద్రబాబు నాయుడు గారు క్లోజ్, లోకేష్ అంటే నాకు చాలా ఇష్టం, అందరూ క్లోజ్. అండి లోకేష్ గారు అంటే ఇష్టం సార్? ఎందుకు సార్? అంటే ఇప్పుడు బ్రూటల్ వర్క్ ఎథిక్ లోకేష్ గారికి సార్, బ్రూటల్ వర్క్ ఎథిక్ జనాలకు తెలియదు. బ్రూటల్ వర్క్ ఎథిక్, ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్స్, ఎక్స్ట్రీమ్లీ కాంపిటెంట్ అండ్ ఏబుల్ పర్సన్. ఇక వైసీపీకి అందరూ దూరం అయిపోయారు సార్. చెల్లి షర్మిల గారు దూరం అయిపోయారు, అమ్మగారు కూడా ఇక అలా అలా ఉన్నారు, అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నారు. ఇంతమంది దూరం కావడానికి కారణం ఏమంటారు? మీలాంటి మిత్రులు దూరం అయ్యారు అంటే అది ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ కదా సార్. 10 రకాలుగా చెప్పొచ్చు. మన యాక్షన్స్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ రియాక్షన్. ఆయన చేసిన యాక్షన్స్కి రియాక్షన్ ఇదంతా. అలాగే మన ఊరు మంచిదైతే, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద రీజన్స్, ఎంత ఎత్తిగెత్తితే అంత ఒణిగి ఉండాలండి మనం, అక్కడ తేడా వచ్చింది సార్. ఖచ్చితంగా సార్. ఇకపోతే మీరు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది సార్, కూటమి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈ ప్రజాపాలన చేసాము ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు సార్? ఎలా ఉంటే కూటమి మనుగడ సాగిస్తుంది? మన విష్ లిస్ట్ అంటారు, మా విష్ లిస్ట్ అంటే ఏంటంటే సార్, ఇవాళున్న పాపులర్ స్కీమ్స్ కంటిన్యూ చేయటం ఏ రాష్ట్రం వల్ల కాదండి, మన ఖజానా వల్ల కాదు, రాష్ట్ర గుణం వల్ల కాదు. బట్ ఆ మొమెంటం అయితే తీసుకురాగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మొమెంటంలో 1995 నుంచి 2004 హైదరాబాద్ అనేది ఒక 100 కార్పొరేట్స్ వచ్చినట్టుగా, ఆంధ్రాలోకి ఒక 100 పెద్ద కంపెనీలు రావాలి, ఎక్స్టెన్సివ్ డెవలప్మెంట్ జరగాలి, కాన్సన్ట్రేటెడ్గా ఒక ఊళ్ళో ఉండకూడదు, అమరావతిలో క్యాపిటల్ ఉంటే బాగానే ఉంటుంది, రాష్ట్రం మొత్తం అనంతపురం శ్రీకాకుళం వరకు మొత్తం ఒక 100 నుంచి 150 కార్పొరేట్స్ రావాలి, ఎక్స్ట్రాడినరీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి, అబవ్ ఆల్ లా అండ్ ఆర్డరు, సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండాలి. నాగరాజు రోడ్డెక్కి ఎవడైనా ఏమైనా అనగలగాలి, ఏమైనా చేసుకోగలగాలి, ఆ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ జనాలకు ఉండాలండి. ఖచ్చితంగా అప్పుడే మనుగడ సాగిస్తుంది ఏ ప్రభుత్వం అయినా కూడా. అంటే ఎస్, అంటే బికాజ్ ఆంధ్రైట్స్ అనేది వాళ్ళు చూసుకుంటేనే 29 రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళకున్న ఎంటర్ప్రైజ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. తెలుగు వాళ్ళల్లో ఆంధ్ర వాళ్ళకున్న అడ్వెంచర్ స్పిరిట్, కరేజియస్నెస్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్. ఈ ఎన్నికల్లో సార్ ఎప్పుడు కని విని ఎరుగంటున్నారు, 8 జిల్లాలు అలా క్లీన్ స్వీప్ సార్, ఒక సునామీ కొట్టేసింది అనమాట, క్లీన్ స్వీప్ అయిపోయింది. వైసీపీ గోని కూడా కొట్టలేదు ఇక్కడ. అది ఒక ఎత్తు అయితే, ఎవరైతే నోరు పారేసుకున్నారో, అసభ్య పదజాలాన్ని వాడుతూ ఒక బూతులు మాట్లాడుతూ వచ్చారు, ఆ బూతు మాట్లాడిన మంత్రులు అందరూ కూడా ఓడిపోయారు సార్. ఇది దేనికి సంకేతం సార్? అసలు ఇందాక మీకు చెప్పాను కదా సార్, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యువర్ కాండక్ట్. ఓకే సార్, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సర్టన్ స్టాండర్డ్స్ ఫ్రమ్ దర్ రిప్రజెంటేటివ్స్. దిస్ ఇస్ అ వేకప్ కాల్. మరి ఇది ఇది అందరికీ ఒక మేలుకొలుపు. మేలుకొలుపు దీన్ని పాజిటివ్గా తీసుకుని రాజకీయాల్లో కొంచెం చైతన్యం తీసుకొచ్చి కొంచెం డిఫరెంట్గా కండక్ట్ చేసి వాళ్ళ రెస్పెక్ట్ మీద ఎర్న్ చేయగలగాలి అందరూ. ఇది కనుక సార్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. మీరు అన్నారు సార్ చక్కగా ఉంది. అయితే లోకేష్ గారు ఎన్నికలతో ఒక రెడ్ బుక్ పెట్టుకున్నాను, తప్పు చేసిన వారందరూ కూడా శిక్షిస్తాను, ఈ రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి అంటున్నారు సార్. అది కరెక్ట్ అంటారు? ఒక కక్ష సాధించే ఆ రోజుల్లో కక్ష సాధించడుగానే ఉండరు వాళ్ళు. ఏంటంటే సిస్టమ్ని సెట్ చేద్దాం అనుకోవటం వేరు, కక్ష సాధింపు చర్యలు వేరు. సిస్టమ్ అనేది జ్యుడిషియల్ సిస్టమ్ హ్యాస్ టు పర్ఫార్మ్ ఇట్స్ వర్క్, ది ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు పర్ఫార్మ్ ఇట్స్ వర్క్, ఎవ్రీబడి హ్యాస్ టు డూ దట్ జాబ్. ఒక పోలీస్ వ్యవస్థ లాగా పనిచేయాలి, న్యూట్రల్గా ఉండాలి. అది ఒకరికి కొమ్ము గాయకూడదు. చిన్న విషయం సార్, తప్పుగా అనుకోవద్దండి ఒక ప్రశ్న. పీవీపీ గారు చాలా జెంటిల్మెన్, ఒక వ్యాపారవేత్త కూడా సక్సెస్ మ్యాన్, ఇన్ని ఉన్నా
చిన్న చిన్న విమర్శలు సార్. ఒకసారి ఒక బిల్లా విషయంలో గొడవ చేశారు, ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొచ్చి పెద్ద ఇష్యూ చేశారు, పోలీసులు ఇంటికి వస్తే కుక్కలను వదిలేరు ఇదంతా. అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను, నేను ఆ రోజు ఇంట్లో కూడా లేను. పోలీసులు వాళ్ళు తప్పు కప్పిపించుకోవడానికి బికాజ్ దిర్ ఇట్ సంథింగ్ అంటూ వర్డ్ రాంగ్ కేసు పెట్టారు. నా మైండ్ సెట్ ఏంటంటే నేను తప్పు అంటుంటే నేను ముందు వచ్చి చెప్పేస్తాను, ఎందుకంటే తప్పు అనేది ఎవరు దాచిపెట్టుకోలేరు. ఒక ప్రైవేట్ ఇండివిజువల్ లాను వైలేట్ చేసి ఆపితే నా మీద తప్పుడు కేసు పెట్టారు. ఒక విల్లా దగ్గర కూడా తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం ఏమైంది, వాళ్ళ ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారు? అది ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు ఆరగెన్స్ ఉంటుందండి అందరికీ, ఏదో నేను ఆంధ్రవాడిని హైదరాబాద్లో ఎక్స్పోజర్ చేయకూడదు అంటే హైదరాబాద్ ఇండియాలో కాదా? నేను ఐ డిడ్ వాట్ ఈస్ రైట్. నేను ఒకరికి వెళ్ళి నేను ఏఫెవర్ అడగల, నేను రైట్ చేశాను కాబట్టి నాకు లీగల్గా నాకు అన్ని రిలీఫ్స్ వచ్చినాయి. నేను కాంట్రవర్సీలోకి వెళ్ళను, బట్ నేను ఎవరిని ఫోర్స్ చేసి అమ్మటం లాంటివి ఏం చేయలేదు. మీకంటూ మీరు వచ్చి తీసుకున్నారు, మీకంటూ మీరు వచ్చి చేశారు, మీరు వైలేట్ చేసి నేను తప్పు చేశానని చెప్తే నేను ఎందుకు కూర్చుంటాను ఖాళీగా. సార్ ఫైనల్గా ఒకే ప్రశ్న సార్, మీ పాత మిత్రుడు గతంలో మీరు వర్క్ చేసిన పార్టీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలంటే జగన్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఆయనకి చెప్పే అంత ఎక్స్పర్టీస్ ఎక్స్పీరియన్స్ నాకు ఉందని నేను అనుకోను. అందరూ నాకు మిత్రులే, మరి చంద్రబాబు గారు వెల్వేశ్వరే, పవన్ కళ్యాణ్ వెల్వేశ్వరే, అందరికన్నా బీజేపీ పార్టీ నాకు 40 ఏళ్ళ నుంచి క్లోజ్, మరి రేవంత్ గారు మిత్రులే, ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఐ విష్ దెమ్ వెల్. ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా కూడానండి పర్సనల్ ఈగోలు ఉండకూడదు, ప్రజల వెల్బీయింగే పరమార్థంగా ఉండాలి. అలా పనిచేస్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పాటు చూస్తారు. ఒకసారి అవకాశం ఇచ్చారు, ఒకసారి అడిగారు, మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు, ఇలా మీరు ఇంకో 10-20 ఏళ్ళు పాటు కమిటెడ్గా పనిచేయాలండి. యూ హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్ ఆఫ్ పీపుల్, యూ హ్యావ్ టు ఎర్న్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ పీపుల్, అండ్ దట్ ఈస్ నాట్ ఈజీ. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ కూటమిలో అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గ కూర్పును చూశారు కదా సార్, అందరు కూడా యంగ్ ఎమ్మెల్యేస్ కూడా మంచి మంచి స్థానాలు. ఈ మంత్రివర్గ కూర్పు గురించి మీ అభిప్రాయం ఏంటి? దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే. మరి ప్రపంచం అంతా చూడండి, క్లింటన్ గారు 8 ఏళ్ళకి ప్రెసిడెంట్ అయ్యారు, ఒబామా గారు 8 ఏళ్ళకి అయ్యారు, టోనీ బ్లెయిర్ గారు 8 ఏళ్ళకి అయ్యారు, ఇవాళ ఇట్లీ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, 40s ప్రపంచాన్ని శాసిస్తున్నారు అందరూ. యంగ్ బ్లడ్ రావాలండి, ఎందుకంటే ఇవాళ వీఆర్ ది యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. భారతదేశం 50% ఆఫ్ ద మన ప్రజానికం అండర్ ది ఏజ్ ఆఫ్ 35. యంగ్స్టర్స్ వాళ్ళు ఫ్యూచరు, వాళ్ళకి అవకాశం. ఎస్, ఎక్స్పీరియన్స్ ఇస్ ఇన్ ఎడిషన్. కొత్త వాళ్ళకి అవకాశం రావాలి కదా, కొత్త నీరు ఎప్పుడు పాత నీరేనా? కొత్త నీరు అవకాశం ఇవ్వండి. 5 ఏళ్ళు నా బుద్ధిలో అయితే ఇరే 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉండాలి, ప్రజాప్రతినిధులు మారుతూ ఉండాలి. తమిళనాడు తరహా రాజకీయాలు వస్తాయి అంటే ఆ రకమైన వెండెట్ పాలిటిక్స్ అవ్వాలని నేను కోరుకోను. సార్ సార్, బట్ డెఫినెట్లీ చేంజెస్ ఫర్ ద గుడ్ సార్. డెవలప్మెంట్ ఇస్ అ మంత్రం అండి. ఓకే సార్, అది తప్పితే ఏది ఉండకూడదు సార్. గోల్ ఏంటంటే లైఫ్ సొసైటీ పిరమిడ్ సార్. సార్ పిరమిడ్ కింద బేస్లు ఎవరున్నారు? వర్కింగ్ క్లాస్ లాగానే ఉంటే ఎట్లా? దాన్ని అప్వర్డ్ మొబిలిటీ అంటాం. అప్వర్డ్ మొబిలిటీ రావాలి, అది టాంజిబుల్గా కనపడాలి. కనపడిన రోజునే మన సొసైటీ కానీ మన కంట్రీ గురించి మనం గొప్పగా మాట్లాడుకోవచ్చు. ఏదో 100 చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర డబ్బాలు కట్టుకోవడం కాదు. హౌ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్? మన ఆటో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంది? అది మన బిడ్డలతో సమానంగా అతని బిడ్డలు చదవగలుగుతున్నాడా? దట్ ఈస్ ది ఇండికేషన్ ఆఫ్ ద రిచ్నెస్ ఆఫ్ అ సొసైటీ. అది అచీవ్ చేసిన రోజునే మనం గొప్పగా మాట్లాడుకోవచ్చు సార్. చాలా చక్కగా చెప్పారు సార్. పోయినసారి ప్రిడిక్ట్ చేశారు 2019 సెప్టెంబర్ 6, మరి ఈసారి ఏం ప్రిడిక్ట్ చేయబోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం? ఆ రోజు ఇది 1 టైం లక్కీ గవర్నమెంట్, ఇక్కడ 100 రోజులకు మాట్లాడుకుందాం, 1 ఇయర్కి మాట్లాడుకుందాం, 2 ఇయర్స్కి మాట్లాడుకుందాం. సార్ సార్, సో 2014-19 అప్పుడు కూడా నాకు 2015 క్లారిటీ వచ్చింది సార్. 19 క్లారిటీ వచ్చింది. ఓకే సార్, ఈసారి ఇంకా ఐ హావ్ ఎ పాజిటివ్, ఐఎమ్ పాజిటివ్లీ ప్లేస్డ్. ఓకే, దర్ డూయింగ్ ద రైట్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అంటే అది ఇంకా దేవుడు తలుచుకున్నట్టుగా ఉందండి అంతా. ఓకే, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ విలింగ్ టు సపోర్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫాలోయింగ్ ఇన్ ద ప్లేస్ అనమాట. ఓకే ఓకే సార్, అంటే అంత పాజిటివ్ కోణంలో ఉంది కాబట్టి మనం ఏం ప్రిడిక్ట్ చేయలేము. అంత మంచి జరగాలని కోరుకుంటా, మంచి జరుగుదామని కోరుకుంటాం మేము కూడా. ఎప్పుడైనా సార్ కామన్ మ్యాన్గా పార్టీలకు అతీతంగా మంచి జరగాలని కోరుకుందాం. ఖచ్చితంగా సార్, మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి. మీ స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఆయన గ్రామీణాభివృద్ధి ఇదంతా ఆయన శాఖలు కేటాయించారు, చూశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఆయనకి 10 ఏళ్ళ జర్నీ, ఫోర్నెట్ రాలా సార్? 10 ఏళ్ళు కష్టపడ్డారు సార్, 10 ఏళ్ళు కష్టపడితే వాళ్ళు ఆ ప్రముఖ స్థానంలో ఉన్నారు. ఐ స్టిల్ థింక్ ఇట్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్, ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్. ఇంకా 25 ఏళ్ళు ఉంటారు, చరిత్ర సృష్టిస్తారు. అంటే షుడ్ ఐఎమ్ షూర్ హిల్ బి యూనో ఎన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్ అండ్ హిల్ బి రోల్ మోడల్ పాలిటిషియన్. ఫోన్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు? మీరు విష్ చేశారా? అండ్ విషెస్ పంపించాము సార్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా, డెఫినెట్లీ. అంతకన్నా నేను అబ్రాడ్ నుంచి నిన్నే వచ్చాను సార్, రాగానే మీరు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సార్. మీరు ఆశిస్తున్నట్లుగా ఈ కూటమి ప్రభుత్వము రాష్ట్రానికి మంచి చేసి ఒక మంచి దిశగా పయనించాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. అయితే భవిష్యత్తులో అంటే రాజకీయాల్లో కొంత మార్పు తీసుకురావాలంటే మీలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, భవిష్యత్తులో అది కూడా ఫుల్ఫిల్ చేస్తారు పీవీపీ సార్ అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. పైవాడిదయ్యా.
ప్రస్తుతానికి మన ఫ్యామిలీని సర్వ్ చేద్దాం. ఖచ్చితంగా ప్రజల అవకాశం, ప్రజల సర్వ్, కుటుంబం, సమాజం కూడా మన కుటుంబమే కదా. ఎగ్జాక్ట్లీ అలాగే ఫీల్ అవుతున్నారు కాబట్టి 100% ఆ సమాజంలో మార్పు తీసుకురావాలి, ఒక చైతన్యం తీసుకురావాలి. సార్, నాకు రోల్ మోడల్ అంటే నాకు అందరికన్నా ఇప్పుడు రామారావు గారు అంటే నాకు ప్రతి అభిమానం. ద వే హీ వాజ్ సెల్ఫ్ మేడ్, మా జిల్లా నుంచి వెళ్ళారు. అలాగే ఇప్పుడు ఒక అద్వానీ గారు అన్న, ఒక వాజ్పేయి గారు అన్న, సెవెరల్ పీపుల్ ఇన్స్పైర్ మీ ఇన్ లైఫ్. ఇంతమంది పేర్లు చెప్పారు కాబట్టి ఫైనల్గా ముగిస్తాను సార్ నేను. సార్, ఇంతమంది మొత్తం రాజకీయ వ్యవస్థలో చూస్తున్నారు సార్ మీరు, ఒక్కొక్కరి పేరు అంటే వాజ్పేయి గారిని చూసింటారు మీరు, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? స్టేట్స్మెన్. నరేంద్ర మోడీ గారు సార్? లీడర్. చంద్రబాబు నాయుడు? ఎక్స్ట్రాడినరీ విజనరీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి? మ్యాన్ ఆఫ్ ద మాసెస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? ఫైటర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్? లీడర్, బాండ్ లీడర్. అందరి గురించి చాలా చక్కగా చెప్పారు. మన పీవీపీ గారు ఏంటి సార్? హార్డ్ వర్కింగ్ అండ్ ఆనెస్ట్ మ్యాన్. దాట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ సే విత్ ప్రైడ్. తప్పగా అనుకోద్దండి, పీవీపీ గారు కొద్దిగా తిక్కల మనిషి, టైం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. టైం అంటే టైం కాడ ఉండాలి. లేట్ అయిందనుకో, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నాగరాజు కాదు, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా టైం అయిపోయింది బాబు. చిన్నప్పుడు ఫిలాసఫీ అండి సార్, రెండు ఒకటి. చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఆరోతప్పుడు రామారావు గారిని చదివాను, ఆయన 3:30 లేసి అన్ని టైంకి ఉంటారని. సార్ సార్, అదొకటి అలవాటు చేసుకున్నాను. ఓకే సార్. రెండు నేర్చుకుంది అంటే నా ద్వారా మీరు డబ్బులు పోయినాయి సార్, మీకు అది నేను ఇవ్వగలను సార్. నా ద్వారా మీకు వేస్ట్ అయిన టైం నేను మీకు వెనక్కి ఇవ్వలేదు. ఖచ్చితంగా సార్, అది నా ఫండమెంటల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. టైంని ఎవరు ఇవ్వలేరు సార్. ఎగ్జాక్ట్ సార్. అందరి గురించి అడిగాను, ఇంకొకరి గురించి అడిగే సార్, నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు సార్, యుగపురుషుడు. సూపర్ సార్.